పొగ తాగుడు మందు తాగుడు పానంకు మంచిది కాదు. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్. కొత్తగా వచ్చినావా? ఇక్కడ పుష్పుండాలు ఏమైంది? ట్రాన్స్ఫర్ అయింది. అబ్బా చెప్పండి, నువ్వెందుకు ఫీల్ అవుతున్నావురా? అవునా, చొల్లాపి నడురాబాయ్. నువ్వు కాకుయా, ఒకటేసారి ఎత్తాం చూడు, ప్రధానికి ఎప్పుడైతే రానా? రెండు రోజులు కనబడండి, చూద్దాం. సరేనా? ఏం తిరుపతి సార్, చూసి కూడా మాట్లాడతాలే. చెల్ బే చెల్, ప్రమోషన్ వచ్చిందారా? మారిపోయాడు, పోడి దొరికినట్టు ఉంది. ఒకటే వస్తుంది పెడతాడు ఫోన్ లో, పొట్టికి ఇంత ఉంటాడు. నౌకరవుడిచ్చిండ్రీ, ఖచ్చితంగా ఎస్ఐ పెళ్ళం బట్టలు ఉతుకుంటాడు అన్న. సాల్తీలేవరా, సిగ్గుశరం లేదరా మీ బతుకులకు? పోయిన నెలనే వారం రోజులు ఉండిపోయింది కదరా, మళ్ళొచ్చి రండి. అన్నా సొసైటీ అసలు బాలే, ముందట్రారా అన్నా? అన్నా సొసైటీ అసలు బాలేదనా? ఏ పుక్కళ్ళ లొల్లులు, షాయి తాగబోతే లొల్లి, టిఫిన్ చేయబోతే లొల్లి, ఇంట్లో లొల్లి, గుళ్ళె లొల్లి, బల్లె లొల్లి. అరే మొన్న నా పోయి గుడికి వెళ్ళి ముష్టి ఐదు తులాలు ఖర్చులకు లేవని దొంగతనం చెప్తే కొంపలు మునిగిపోయినట్టు తీసుకొచ్చిండు. అరేవాడా, వెయ్యి కోట్లు దొప్పితే ఏం బిక్కిరువా? బాగానే ఉందిరా ఇన్ఫర్మేషన్. ఊకనైతారు అనుకుంటున్నా దొంగలు. ఈ సున్నం చేస్తే దొంగలు ఎట్లయితారో తెలుస్తుంది. ఈ కళ్ళద్దాలేందిరా? అనా సైటనా? అనా సైట. ఈ నల్ల ముఖానికి నల్లద్దాలు ఒకటి. ఏమన్నా పోయినసారి కొట్టినప్పుడు మస్తు తలిగింది, తింటాలే. బొక్కలు చారు తెప్పిద్దునా? అరే స్మైల్ దొంగ సాలే గాలిలు. చెక్ చేయి, జేబులేమున్నాయి చెక్ చేయి. ఆను పెద్ద సన్నీ లేను, నేను విసుకుతారా? ఏంద్రా ఇది సార్? ఏంది కచ్చకాయలు సార్? బయటకి కచ్చకాయలు సార్. కచ్చకాయలు తీసుకొచ్చినవేంద్రా పోలీస్ స్టేషన్ కి? పోయినా సార్, వచ్చినప్పుడు వారం రోజులు లోపల కూర్చోబెట్టి ఎంత బోర్ కొట్టిందో నీకేం తెలుస్తుంది? మీరుంటే తెలుస్తా రెండు రోజులు లోపల. ఓ పని చేద్దాంరా, బిగ్ బాస్ లో పెట్టినట్టు రోజు టాస్క్ పెడదామా? పోరీలు ఉంటారా లోపల? పోరీలు రా నీకు, నర్మత పోర్ల గురించి మాట్లాడితే ఎస్సే ఎస్సే పులుసు తీస్తాడు. తీసుకోవరా లోపలికి. మంచి మారా తెలియదు రా అన్న. సార్ ఫ్యాన్ మొన్ననే ఖరాబ్ అయింది కదా, ఇంకా రిపేర్ చేయించాలే. అక్కడ టేబుల్ ఉంది, మీదకి ఎక్కి ఫ్యాన్ రిపేర్ చేసుకోరా. హలో, మేము ప్రొఫెషనల్ దొంగల మీద కరెంట్ మోటార్లు ఫ్యాన్లు రిపేర్ చేయడానికి రాలేదు. ఇడికి కథలాడుతున్నా అబ్బాయి, తెలుకుజా. మీ ఆను అన్నికి వస్తావుగా, బొచ్చు కూడా అడిపించుకుని చూడు. ఓ ఆ తొంటేం కానీ ఇంకా లోపలికి రానిస్తారు. రాణి రాణి ఫియర్ రాణి ఉన్నది నీకు. ఇందిరా నువ్వు చెప్పేది, ఏయ్ మీరేం చూస్తారా? నరే నన్ననే నన్ననే నాను, నన్ననే నన్నాను నాను, నన్నానాను తందన తందను తను దేవానందను రామో దేవానందను. ఎడుసుతే నిన్నెవ్వారు ఎత్తుకుంటారు కొడుక, రామో ఎత్తుకుంటారు. ధారరి రారారారి నారి నిన్నారన్న నాని దారారి నారో దారారి ఎండి గిండెలా నీకు కొడుక ఎన్నారా వసినా, తాగ నన్నగా తాగిపోరా లోగిత మహారాజా. ఇంకో బకరగాడు దొరికినట్టున్నాడుగా మన లెక్క. ఆయన ముఖం దూతనే తెలుతుందిరా ఆటన ముఖపోడని. రే హీరో దా. ఏంద్రా తప్పుడు ఇదగాదు ఆడ. ఎట్టన్నావో నీ ఆని మీద కోపం మన మీకు వస్తుంది. ఆడు రైటే అన్న, బాగా ఆడుతున్నావు కదా అన్న. నీకు ఫ్యాన్స్ మస్తు మంది ఉన్నారా దా అన్న, మళ్ళీ తీసుకోవతున్నా. నువ్వు మనకంటే బేకర్గా లేకుండా నడు. ఏదన్న
ముద్దకూడదు. అడవేండి ఇంద్ర, ఇంద్ర ఇది ఏమో తమందత్తుడు ఇంద్ర, ఆడేం చేసి ఉంటాడురా? ఏమో ఆడు నువ్వే. ఏమైంటది? కుక్కను కొట్టాడు కొడుతురు పోరండి. అరే ఇన్ని వచ్చిన ప్రతి ఒక్కడు దంచిపిస్తున్నాడు, ఏం చేసిండంట? ఊకే అనుకోకూడదు కాదు, ఆ నడుగు తెలుస్తుంది. అంతేనంటావా? ఇంతకింత ప్రతీకారం తీసుకోపోతే మనం బతకలేము. తమ్మి, ఈ రూమ్లో మేమిద్దరం కూడా ఉన్నాం, జర మాకు కూడా చెప్పరాదు? చెప్పు, ఏతులు పడుతున్నావు అడుగుతుంటా చెప్పు. నా సంగతి పక్కా పెట్టారు కానీ మీరేం చేసిర్రు? సోషల్ సర్వీస్ అబ్బా. అంటే ఇప్పుడు ఆడోళ్ళు ఎక్కువ తక్కువ బంగారం వేసుకుని రోడ్ల మీద తిరుగుతారు కదా, వాళ్ళకి బరువు అవుతుందని మేము మా దగ్గర దాచి పెడతాం అన్నట్టు. దానికి సొసైటీ దొంగలంటుంది. సార్, మా తెలిసిపెట్టామి ఏంది, ఎవడు పడతాడు అత్తాడు కొడతాడు పోతాడు ఎవలాళ్ళు. అలా ఫస్ట్ వచ్చింది చూడు, ఆడ మా పక్కూరు సర్పంచ్. రెండోడు వచ్చింది చూడు, బిల్డర్, ఆడ మా ఊరు సర్పంచ్. ఓ, ఇక మూడోడు ఇంకోటి వచ్చింది చూడు, ఆడ మా ఎంపీటీసీ. నెక్స్ట్ జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అట్లా వస్తుంటారా? ఓకోరా. సరే తమ్మి, అసలు ఎందుకు కొడుతురు, నువ్వేం చేసినావు, ఏంది కథ? ఏ నా గురించి ఎందుకన్నా? అదో పెద్ద రామాయణం. అది భారతం అయితేంది, రామాయణం అయితేంది, చెప్పరాదువా? సరే ఏం చెప్పాలి, ఆ రుద్రయ్యతో ఎప్పుడైతే పెట్టుకున్నానో, నీ అమ్మ ఈయన గురించి ఎందుకు ఫస్ట్ ఇక్కడ నుంచి కాదు, ఆ స్వాతిని ఎప్పుడైతే తగులుకున్నానో, ఏ ఈయన చూడగాదు. ఇక్కడ మనం పీకే పనేం లేదు, పురుసత్తుగా చెప్పు, పురుసత్తుకి ఫస్ట్ కాల్ చెప్పు. అరే ఊరికి వట్టిన కత్తర ఎప్పుడు వస్తదో తెల్వదిరో, ఇళ్ళ పీడెప్పుడు పోతదిరో, ఈ పైరాగి కొడుకులతో ఊరు ఇచ్చే తంత శర్ల కలిసినాదిరో, రాజా ఏమి మనిషివా పశువా నువ్వు, ఎప్పుడు రా నిద్రలేచేది? ఎట్లా దొరకబోయినరా? ఊరినేమో నమ్మకానికి పెట్టిరా, ఇంత సీరియస్ గా డిస్కస్ చేస్తారు? అరే మామా, నాగాడు దిమ్మ తిరిగే మ్యాటర్ చెప్పిండ్రా. దిమ్మ తిరుగుడు బొమ్మ తిరుగుడు ఎందుకు కానీ, మీ సుడి తిరిగేది ఏంటంటే ఎప్పుడు ఇంటా? గదే కదరా చెప్పేది, మనం రోజు తిరుగుతాం కానీ దాన్ని ఇంతవరకు మనం గుర్తుపెట్టలే. ఏంటది బంగారం రో లంక బిందులు ఈ పిచ్చి, ఎట్లా పట్టుకుందిరా మీకు? సాక్షిగా చెప్తున్నా, ఈ బాలున్కి ఉత్తర పట్టిందిరా, మంగళారం రాత్రి మూడు సడాక్ల కాడ తులం బంగారం నల్ల కోడి కళ్ళు సీసా పెట్టుర్రే, ఉత్తర ఈడ్స పెడతదిరా. ఉత్తరా? అది మధ్యలోకి ఎందుకు వచ్చింది? మా ఊర్లో తూర్పు దిక్కు పోతే ఉత్తర అనే దయ్యమని పుకారు. అది ఎంతవరకు నిజమే ఇవ్వని తెలియదు. సరే తెలిసిపెట్టు, నీ సంగతి చెప్పు. మరి దానం చేస్తాను నడుతుంది కదా. ఏమైందిరా? Hey!
అగ్గి పెట్టే ఫోనే ఫోనే రింగ్ టోన్ మోగే పసినాటి సోపతి మనదంట పసినాటి సోపతి మనదంట చినిగిపోయినా అలాగే చినుకులున్నా చిన్సై సాగింది మన సోపతి అంట ఇగా గుడుగి గుడు లేదంట పల్లెటూరి ఫారన్ లో పచ్చనైనా వీధుల్లో సెల్ఫీ దిగుతాం చిరుతల్లుల మెరుపుల్లో కోయిలమ్మే కు అంటూ సేరు సెల్క రమ్మంటూ తలపు పాయి వెల్కమ్ నే చెప్పేస్తూ చేపలు మన మీదిన ఈతలు కుత 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 ఉడికి కాల్చేస్తాయి మూతులు కొమ్మల్లో కోతులు చూసి మన చేతలు మన సారా ఉరికిస్తాయి వాగు వంకలు మనసు మనసు ఈను పగోలు సై సాగుతున్నా సోపతిలో ఓవైపు ప్రాణం ఓవైపు స్నేహం వద్దంటూ గెంటేస్తాం ప్రాణాన్ని తోస్తే ఉంటే నీ వెంట దునియా మొత్తం నీ అడ్డ ఎగురుతుంది ప్రతి చోట నీ చెండే ఏమి కాని అయినోడు నిన్ను వీడి ఓనోడు వీడుండంగా ఎందుకు లేరా పాడు తిని తిరిగే సోపతి తాళ్ళల్లో తాళ్ళతో కట్టేసినంపై మేం గది అయ్యగూసే కూతలు ముండకాయ మీద వాతలు దగ్గర మీద ఎలవసుకొని అలిగిస్తాం బీడీలు మురిసి మురిసి పోతాడు తడిసి నీ మనసు వాగు ఆనందాలకి కలిసి కలిసి వస్తాడు నడిసి నీ కళ్ళు కార్చే కన్నిటి తారేలా దస్తీల నవ్వే వేళ దోస్తీల జిందకంతా వాడుంటే మస్తేరా మచ్చ అన్న వాడేరా చిచ్చ అన్న వాడేరా బాధల్లోన భగవంతుడు వాడేరా అగ్గి పెట్టే పోనే పోనే రింగ్టోన్ మోగే పచ్చినాటి సోపతి మనదంట పచ్చినాటి సోపతి మనదంట అరే ఒక్క నిమిషం ఏముందిలా ఈ ఉద్దర స్టోరీ పనికి ఇన్నేసాలేసినావా? ఇదే ఇదే మరి నాకు మండేది. ఫస్ట్ నుంచి చెప్పమన్నారు కదా, చెప్పేదాకా కూర్చోగతలేదా? ఆగిపోతే పోయి స్టాప్. ఉచ్చంటే యాదికి వచ్చింది. చిన్నప్పుడు అందరు లైన్లో నిలబడి లేపి లేపి పోస్టోళ్ళం. అచ్చిర్రా నమస్తే. నాకు పెట్టుర్రి కాంట్రాక్ట్లు మందికి ఇప్పిరి. మర్యాదలు నాకు, పైసలు మీకు, అంతేగా. అదేందా అంత మాట అన్నావు? మరేమనాలే. ఓ అచ్చరు కాంట్రాక్ట్ గురించా? అదేదో జనాల జుండికి మినిమినేషన్ లెక్కలన్న. అయినా మిమ్మల్ని కాదని మేము చేసేటోళ్ళంతా గొప్పలు. చూడు, దేవుని సేవ పూజారి కోసం, భక్తుల కోసం కాదు. సమసైంది అనుకుంటా గెలిచినాం కదా అని ఓహో తిప్పుకుంటా తిరుగుడు కాదు. లాభం వచ్చే పని చేయిరి. మళ్ళీ మళ్ళీ ఇది నేను చెప్ప. సరే అన్నా. హలో. ఆమామా ఏడున్నారా? అదే రా, ఇటు తూర్పు దిక్కు రంగనాయకుల గుట్ట కింద బంగారం ఉన్నాయంటే సూన్నీకి పోతున్నాం. చినీ అవ్వ మీరు మారారా, సావురు పోరి.
ఏసి రై ఏందిరా అదే చూస్తుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి అట్లా చూస్తున్నావు ఏందిరా మనుషులు చంపుతుంటే నువ్వు చూసి ఎంజాయ్ చేస్తున్నావా నానా నేనేమన్నా నిజంగా చంపుతున్నానా సినిమానే కదా అరే నీ బుద్ధి చూస్తుంటే నాకు భయం అవుతుందిరా ఇప్పుడేంది టీవీ బంద్ చేయాలనా అంతేగాని నువ్వు పని చూసుకుంటానన్న మాట లేదన్నట్టు చెప్పినా కదా నాన్న రెండేళ్ల దాకా ఏ పని చేయనని చాలా ఆపు ఊరు మీద పడి తిరుగుతాననేటోడిని నిన్నే చూస్తున్నా బోబెట్టు చెప్తినవేం నాన్న ఎప్పుడు నీ గోల్ నీదేనా మీ నాన్న కూడా నేను ప్రైవేట్ కాలేజ్ లేస్తే తెలుస్తుండే కొడుకులు చాపలను రాకిన ట్రాక్టరు ర్యాంకుల కోసం అరే జీవితానికి ఎంజాయ్మెంట్ లేకుండా పోయింది నాన్న అంటే అర్థం చేసుకోవేంది నాన్న నువ్వేమననుకో రెండేళ్ల దాకా నువ్వు ఏ పని చెప్పినా నేను వినర్రా మీరెనరు ఊళ్ళో మైసమ్మ దున్నపోతలేక ఊరంతా తిరగండి నీకు తోడు ఆవరాగాళ్ళు ముగ్గురు సినిమాలు షికారులు గొడవలు లవ్వులు ఊరంతా ఉమ్మేసేదా తిరగండి రా నాన్న ఇందాక తిట్టింది మళ్ళా తిట్టు పెట్టి కొట్టానా పలిగిపోతుంది పోరా నాన్న ఓ 100 రూపాయలు ఇవ్వ మళ్ళీస్తా ఓన్లీ 100 ఐ గివ్ బ్యాక్ ప్రపంచంలో ఏ తండ్రిని పైసలు కొడుకిలా అడగడరా ఒరే ఏం చేసి తీరుస్తావురా నీ ముఖం మళ్ళీ ఇచ్చే రకమైనారా చెప్పు పొరపా నా లైఫ్లోకి టార్చరు బైక్ పంచర్ రూపంలో వచ్చింది ఏందే ఏమై బండి పంచర్ అయింది సాతి దించరా ఇంటికాడ దించరా సరే ఎక్మన్ పో ఎక్కుపో రోజు ఆ డొక్కు బండి మీద తిరిగే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చు కదా మేయ్యా హోటల్ మీద వచ్చే పైసలు ఏం చేస్తుంది తాగి కొంటుండ ఓయ్ పకోడీ నీ లెక్చర్ చాలే కానీ కొంచెం స్పీడ్ పెంచు ఏమన్నా పకోడా గట్టిగా మారితే నీ హోటల్లో పకోడీ ఫేమస్ చేసిందే మేము అబ్బో శాంతి ఏమైంది ఇప్పుడు ఏమైంది హలో ఏమైంది ఒక నిమిషం నువ్వు నీ పకోడి బండి పకోడి పొగడ చంపుతుంది అందుకే ఓవర్ యాక్షన్ చేయొద్దనేది పెట్రోల్ అయిపోయినట్టుంది ఒక నిమిషం ఆగు చితి నమ్మ జీతం ఇచ్చితమైంది నాయన చెప్పరా ఆ ఏడును ఇంట్లో ఉన్నా గానీ ఏందో చెప్పరా మాట్లాడవేంద్రా తనకి దండం పెడతా కాలు మొక్క బండ్లే పెట్టలేపోయింది అర్జెంట్ తీసుకోనరా ఓయ్ నిన్నే ఇది ఎక్కించువా ప్రేమించుకుందాంరా పెళ్లి చేసుకుందాం ఏంది వ్యాధి ఆడిది కొంచెం ఎర్రగా బుర్రగా కనిపిస్తే ఆస్తులు అమ్ముకుంటారా మీరు హలో నాది సిన్సియర్ లవ్ మీరనుకున్నట్టు కాదు నీ అటువంటి వాడే యాసిడ్ వస్తాడు దొంగతనాలు చేసి మీకేం తెలుస్తుంది ప్రేమ విలువ పలుకు
రాజు చెయ్యి పైకెత్తిన చెయ్యికైన దెబ్బాకిన దారా ఏ కళ్ళు దొబ్బినాయరా కొత్త వాచ్ రా ఇప్పుడు ఆన్లైన్ తెప్పించిండ్రా ఆహా వాచ్ ఆన్లైన్ తీసుకున్నావు చేయలేపినావు మరి చెప్పులు తీసుకుంటే కాళ్ళాడ పెడతావురా నీ నెత్తి మీద పెడతాబే ఇలాంటి కుళ్ళు జోకులు వేసినావంటే అశోక్ అడుస్తుండ్రా చూసిండు అనుకో తీసుకుపోతాడు పాని తెలియకుండా నువ్వు ఒక్కడ దాస్తావు వాడికి తెలవకుండా ఎన్ని దాసిండో తెలిస్తే నీ గుండాసేస్తారా రే ఏం దాసిండ్రా అబ్బా ఒట్టిన పుక్కడికి చెప్తారు మరి అబ్బే పూకాడు నువ్వెందుకు చెప్తావు బే క్వార్టర్కి డబ్బులు ఇస్తా చెప్పు నువ్వు మనిషి కాదురా అరే ఆ ఓట్ల అమ్మాయితోడు వీడు ఏం చేసిండో తెలియదు అరే ఏం చేసిండ్రా చెప్పురా ఇదా గుట్టగాడ ఇద్దరు అంత చేసిండవరా అవునరా నువ్వు వెళ్ళరా ఆడ సంగతి చూస్తాపో అరే ఆడ మామూలుడు కాడు రే బా ఏమంటాడు నగరించాడు అబ్బా అబ్బా ఎంత అమాయకుడో ఆ పరాని బుల్లి పూటకాలం ఏమైంది బా చెప్పు అంటే నువ్వు నా దగ్గర ఏం దాసపెట్టలేవా నేనేం దాసిన బా ఏం దాసలేవా ఏం దాసిన బా పొద్దు పొద్దున పరేషన్ చేయకు అబ్బా నువ్వు పరేషన్ చేసి నన్ను పరేషన్ అంటావేంద్రా ఈ విషయం ఊళ్ళో ప్రతి ఒక్కడు తెలుసు నా ఒక్కడు తప్ప అసలు ఏమైంది బా దేని గురించి మాట్లాడుతున్నావు నువ్వు అబ్బో చెప్పేది సకల శాస్త్రాలు సొచ్చేడిగా కూర్చోలేట ఇసుంటోళ్ళని బాగా మందిని చూసినరా బాపు శాస్త్రాల గురించి బానే మాట్లాడు కానీ తిట్టేది ఉంటే చెప్పి తిట్టేందో అది నువ్వు ఏచే సింగారాలు నా నోరు నుంచే చెప్తా మరి చెప్తే చెప్పు లేకపోతే ఓ దానికి సింగారాలు బంగారాలు ఎందుకు మాట్లాడుతున్నావు ఆ హోటల్ దగ్గరకే కదా నాకు తెలుసురా నీ గురించి అంతా పో పో అమ్మో దీని చూసినవా అక్క ఇది తక్కువది కాదు ఏం చేసింది కాలేజ్ పేరు చెప్పి చెట్ల పోంటి పుట్టల పోంటి తిరుగుతున్నావు అవునా స్వాతి ఇగవేని నోట్బుక్ శైలు వాళ్ళిద్దరు ఇందాక నుంచి నా గురించే మాట్లాడుకుంటున్నారని డౌట్ ఏమై ఉంటదంటావు ఇంత క్లోజ్ ఫ్రెండ్ అయినా నాకే తెలియకుండా ఎంత ముదిరిపోయావే ఛీ ఏ ఏం మాట్లాడుతున్నావే నువ్వు తమరి గురించే నేనే కాదు ఊళ్ళో అందరు నీ గురించే మాట్లాడుకుంటారు ఊళ్ళో అంతా నా గురించే మాట్లాడుతున్నారు అసలు దేని గురించి చెప్పు ఆ అశోక్ గడికి నీకు మధ్య ఏదో జరుగుతుందట నిన్న ఏకంగా మీరు పీర్లగుట్ట కాండే సంసారం పెట్టిరట చిచ్చీ అట్లానే ఎవరు చెప్పిండ్రా నీకు ఊళ్ళో అందరు ఇదే అనుకుంటారు ఇంకా వట్టు నీ బుక్కు నేను పోతా ఎవరు చేసి ఉంటారు ఇట్లా ఇంకెవరు చేస్తారు ఇది ఖచ్చితంగా అని పని మామా నాగులో మామా నాగులో మామా నాగులో అరే మలిగా పకోడీ తీసారా సరే రెడీ రెడీ పకోడీ తొద్దురా ఏ ఎందుకొద్దు అవసరం అయితే గడ్డెందుని బతుకుదాం గానీ పకోడీ తొద్దురా ఏం మాట్లాడుతున్నారా ఈ హోటల్లో పకోడీని ఫేమస్ చేసిందే మనం మనం అంటేనే పకోడీ పకోడీ అంటేనే మనం గసంటు పకోడీని వద్దంటేనే కులం పంచాయతారా కూసం అది కాదురా వాడు నా సబ్బులది ఆడు చెప్పిందని నువ్వు ఒర్రినావని పకోడీ రాక మానదురా పకోడే అత్తది అరే చోటు పకోడీ లారే సరే దీనికి నాకు కనుక బంగారం చూస్తే దీన్ని హండ్రెడ్ డేస్ ఆడాలి నకరాలు చేస్తున్నావురా మూతి పనులు రాలగొడతాను నేనేం నకరాలు చేసిన అక్క ఆ ప్లేట్ ఎందుకు పడేసినవురా నువ్వు కొడుతున్నాయి అక్క కింద పడ్డది నేను కొట్టకున్నది కిందనే పడేది స్వాతి ఒక్క నిమిషం స్వాతి నువ్వు కోపంగా ఉన్నావు అని తెలుసు స్వాతి కానీ ఎందుకు నువ్వు అర్థమవుతలేదు ఏడేంది బంగాలే కతుక్కుని అనుకుంటున్నావా అనుకున్నా పర్లేదు రెండే రెండు ముచ్చట్లే వెళ్ళిపోతా ప్రశాంతంగా నేను ఆ రోజు గుట్టక నేను చూసినప్పటి నుంచి నా పానం పానంలో లేదు చెప్తే కొంచెం ఎక్కువైతుంది కానీ నిద్ర పోయినా నువ్వే నిద్ర లేచినా నువ్వే అరే తిన్నా నువ్వే తినకపోయినా నువ్వే ఆ చెట్టును చూడు ఆ చెట్టును చూసినా నువ్వే చెట్టు మీద పిట్టను చూసినా నువ్వు ఇది ఇంకా కొంచెం ఓవర్ ఉంటుంది నవ్వకు కంట్రోల్ చేసుకో సిగ్గిడి చెప్తున్నా అక్కడికి బాత్రూమ్ పోయినా నువ్వే ఏందో నేను చూస్తేనే ఖాళీలు మొత్తం అనుకుతున్నాయి ఐ లవ్ యూ అని చెప్పాలంటే ఇంత ఇంత భయమా చెప్పచ్చుగా కానీ చెప్పలేదు ఆ చెప్తున్నావు అంటావా ఆ నవ్వనం చేసేది లేదనుకో ఒకవేళ చెప్తే నువ్వు ఏమంటావు ఎట్లా రిసీవ్ చేసుకుంటావు ఇదో భయం పట్టుకున్నాకు ఏదో ఒకరోజు ధైర్యం తెచ్చుకొని ఇట్లనే ఐ లవ్ యూ అని చెప్తా
ఆ రోజు మాత్రం ఓకే చెప్పు. నువ్వు చెప్తావులే, నాకు నమ్మకం ఉంది. నువ్వు చెప్తా, నాకు తెలుసు. చెప్పుంటారా ఇట్లా సైలెంట్గా, అసలు ఏమైందిరా? దేఖ్ చోటు, ఈ దునియామే దోస్తాన్ లేనిది, ఏ ప్రేమ గెలవదు నిలవదు, సిగ్గుబడకు చెప్పిగా. అవునరా, నేను స్వాతిని లవ్ చేసిన ఇదే విషయం మీకు రెండు రోజులు అనుకున్నావు గానీ సిగ్గడం వచ్చింది కదా చెప్పడానికి. అరే అది కాదురా. సరే పాటు, స్వచ్ఛమైన ప్రేమ రెండు రోజులు అయితే ఏంది, 2 సంవత్సరాలు అయితే ఏంది, నువ్వు నాశనం అవుతావు అంటే మాకు అంతకంటే ఏం కావాలరా? అబ్బో, ఎన్ని జూలేరా సబ్బుల ప్రేమ కథలు, ఆనకాలం లెక్క అత్తుంటాయి పోతుంటాయి. అరే నేను స్వాతి ఎంత లవ్ చేసినా మీకు అర్థమైతే లేదురా. ఐ రియలీ లవ్ హర్ రా, షీ సచ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ రా. క్రేజీ పెద్దన్నా ఆప్తో అని మంత్రాలు, గా పిల్ల నీకు నచ్చింది, బస్ కథం. మా సపోర్ట్ నీకు ఎప్పుడు ఉంటుంది పో. చల్ చల్. ఎవరబ్బా కాల్ చేసేది? హలో, ఎవరు? శైలు, నేను అశోక్ని. అశోక్? నా నెంబర్ నీకెవరు ఇచ్చారు? ఇదొక అయినా ఎందుకు చేసినావు? ఏం లేశాలు, చిన్న హెల్ప్. ఏంటిది? అదే మీ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా, ఆమె నంబర్ ఇస్తావేమో అని. హెల్ప్ లేదు, గిల్ప్ లేదు, పెట్టే ఫోన్. ఏ శైలు, 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 ఒక్క నిమిషం, నేను చెప్పేది ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు, నీకు మంచి డ్రెస్ కొని ఇస్తా శైలు. మరి నాకు ఇష్టమైన రెడ్ డ్రెస్ కొని ఇస్తావా? రెడ్ డ్రెస్సే తెప్పిస్తా. ఆ ఎల్లుడు మా దోస్తు కూడా వస్తుంది హైదరాబాద్ నుంచి, ఆ చందన బ్రదర్స్ లో పనిచేస్తాడు, ఆ అంత తెప్పిస్తా. అయితే సరే, మెసేజ్ చేస్తా. ఓకే. నీ అమ్మ బండదానా? ఎవరు తెలిసే నాకు పంపిస్తామని. ఫోటోలు తీసిండు చెప్తా. హీరోయిన్ మస్తుందిరా, అంతా మేకప్ ఏరా. హాయ్ మామ. హాయ్ రా. హలో. సిగ్గు చీరలు ఏమో ఉన్నాయా మనకి, మంచిగా స్కూల్కి పోయే పోరం లెక్క, పొద్దుగానే చూసుంటాం కదరా. థూ మన బతుకుల దండాలు బాంచాన్. సరే సరే, కూసో ఆపేస్తా. దండాలు బాంచాన్. ఏంద్రా టిఫినా? రే మళ్ళీ 4 ప్లేట్లు పకోడా. అది కాకుండా అర్థమవుతుందా, వినిపిస్తుందా? అది కాకుండా ఏది ఉంటుంది తీసుకురండి హోటల్. అబ్బో, అరే అరే, నాకు 2 ప్లేట్లు రా. 2 కాకపోతే 4 తినరా. హోటల్ ఏమన్నది? ఏ బావా, కొత్త షర్ట్ పుల పుల, అది కూడా ఏ షర్ట్ అయితే లేదా? ఇదేంది బా టాగ్? నీ అక్క నువ్వు మనిషి బావురా? ఓరి నీ అబ్బా, నేను ఆన్లైన్ లో ఆఫ్లైట్ అని తీసుకున్నారా? ఇదేమో సెట్ అయితే లేదు, ఎవడు తీసుకుంటాడు బే, వాపస్ తీసుకుంటాడు. సరే సరే సరే, అర్ధగంటకు వచ్చేట ఆన్లైన్ లో కూడా నీకేంది బా, చూసా చూసా మనుషులరా మీరు. మళ్ళీ ఇంకో ప్లేట్ బాకి. ఏందో ఏందో, ఇవేంద్రా ఎండుకోపోయినట్టు నేను మొత్తం. ఎంత తీసుకున్నావు ఇది? 200 బా. ఓరి నీ అవ్వా, సుష్మా స్వాతి, ప్రకృతి కూడా మనల్ని కలుపుతుంది. ఇద్దరు డ్రెస్సులు మ్యాచ్ అండి. ఈ రోజు ఈ డ్రెస్ మంటల్లో కాలబెడతా. థ్యాంక్ యూ రిప్లై ఇచ్చినందుకు. రే మళ్ళీ చెప్పు. అయిందిరా? హే బ్రో, కూల్ బ్రో, నీకు అర్థగా? నేను నాగమని వచ్చిన కుసాను. అవురా కట్టు బలిసిందవరా, పకోడియాలు మీరు డబ్బులు ఇస్తే నేనేం పీకలరా? అరే నీకు బాదా, నీకు అర్థ? ఏం చెప్పేసి అట్ల కింద మారేసినావు? ముందుది Thank you.
అయిపోయిందా? ఆపే ఇంకా, ఆపే. ఈ లొకేషన్ చూడడానికి డేంజర్గా ఉంది. నేను కాదు, నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పాలనుకుని చెప్పి పోతా. అర్థమైందా? నీ అర్థమైతే చెప్తుంటా నేనేం మాట్లాడుతున్నాను. విత్తిరుదానా, నీకోసం చచ్చిపోనీకే రెడీగా ఉన్నా. ఈ చెంపదెబ్బో లెక్క ఓయ్, ఈరోజు కొట్టిన కాడే రేపు ముద్దు పెట్టే రోజు వస్తుంది, యాది పెట్టుకో. కొంపతి చిప్పి పడుతాయండి. నాకున్న పొగరికి ఇది సరిపోలే, సరిపోలేదు కూడా. ట్రై చేసుకో చూద్దాం. ముగ్గులా రూపం గోపెమ్మలా, నీ నడకే చీనుకు సడిలా, చిరునవ్వే హరి బిల్లులా. ముచ్చట్లే చెప్తుంటే మహారాణల్లే ఉంటావే, నువ్వు గుమ్మంలో కూర్చుంటే చాలు అనిపిస్తుందే. కన్నుల్లో లోకాన్ని నువ్వు దాచాబోయేమోలే, స్వప్నాలన్నీ నీలో చూసానే. నీ వలనా గుండె చాటునా ఉన్నట్టుంది వింత భావన, నీ ప్రేమలో ఉరిగేరిపోయానా ఉన్న పాటు ఊహాలో కాదా. భూలోకవాసిగా మారి ముందుంటే చూస్తున్నా, ఇన్నాళ్ళ నా కల ఇవాళ్ళే నీవుగా నా ముందే నిలిచేనా. అహంపి చిత్రంలా మా బాపు బొమ్మలా గుండెల్లో గీసానే నిన్నే. నీ కొంటే చూపులే ఆ కొండ మల్లెలై నా కంటి చుట్టూ పూసన, సన్న జాజీలా సందే పొద్దులా ఉంటావే కొంటే కోకిలా, గొబ్బెమ్మలా గుడిలో దేవిలా నిన్ను చూస్తే విదరే రాదేనా. Hmm?
రోజు నీ వెనక తిరిగి అతను కాదు, నువ్వు నాకు కావాలి. కావాలంటే ఇంత అంత కాదు, మొత్తం నాకే కావాలి. బుజ్జి, ఏందట్లా చూస్తున్నావు? బుజ్జి అంటే నువ్వు కాదు అన్న ఏదవా, ఇందకేదో అడిగినావు కదా, అది అడిగిచ్చేసిన. అరే పైసలు వచ్చింది నిన్నే కదా, కనీసం 10 గంటలు కూడా ఉండయిర్రా. అయినా అందులో ఏం మిగిలిందిరా? అదేంటి సార్, 10 లక్షలు మిగిలినాయి కదా. 9,50,000 ఏమిరా, ఓ 50 కొట్టు. సరే సార్, పోరి పోరి. బావా, నీ లగ్గమప్పుడు ఓ కుక్కనిస్తామంటే ఎందుకు వద్దన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. ఏమో, ఎందుకంటే దాన్ని కూడా తిండి పెట్టాలి కదా. ఏందిరాది? ఏది? ఓ ఎక్స్పోజింగ్ ఏంది? గుండు ఊసిపోయింది. దీని కూడా ఎక్స్పోజింగ్ అంటారా? ఓ దే జంతు. ఏ నువ్వు తిరిగే, గుండి ఊసిపోతే కుట్టుకొని తిరగాలి కానీ ఇలా విప్పుకొని తిరగకూడదు, అర్థమైందా? ఏ పెన్ను. ఏ ఏందే? నోర్ మోయ్. ఓకే, తిరగటు. సరే. ఇది నాది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. మీ అంటే ఇది నాది మాత్రమే, అర్థమైందా? మెయింటైన్ చేసుకో, పో. తెరా రే, ఇంజిజ్ బదలిగా రే మామా. అరే దాస్ ఆగురా, ఇప్పుడు సినిమాకి. రాబే నీ అవ్వ, వీడొక సబ్బుగాడు. ఏంద్రా, గడ్డిచ్చి పొలం లేరు, బంగారం తీసుకపోయారు. అవునా, గది గాసప్పు గాలకిట్లా తెలిసిందిరా? నాకేం తెలుసుబే. ఏమైంది, ఎప్పుడు ఇంతే నరమణ బతుకులు? అప్పటికి నీకు అశోక్ గారికి చెప్తానే ఉన్నా, నా మాట మీరు వినరు, పట్టించుకోరు. చేతి కందింది నోటు కందుకుండా చేస్తారా మీరు? ఏమైంది, లైఫ్ సెటిల్ అయిపోయేది. మీటారా, వారం రోజులు కష్టపడి మైసమ్మ గుడి ఇంకా బంగారం సంగతి తెలుసుకుని వచ్చినావా? వాళ్ళకి ఎట్ట తెలిసిందేమోరా, రాత్రి ఆ డిచ్చి పల్లెలు తవ్వుకుపోయినట. రే, ఒక క్రియేటివ్ డైరెక్టర్ని పక్కన పెట్టుకొని ఏంద్ర ఈ పనులు? అరే మీ అందరి లైఫ్ని సెట్ చేస్తా అంటే మీరేంద్రా, పాములు వాడతా, ఎలక పొక్కలు తవ్వుతా, అడక తింటానంటారేంద్రా? ఇంకా మారారా మీరు? అది కాదురా, కూసమ్మా. అరే మళ్ళీ ఇప్పుడు ఛాయ్ తీసుకురా. సరే. అరే దాసు మళ్ళీ ఎవడరా ఫోన్లా, పంటలు మీరా. ఎందుకురా? ఇడా పోయిస్తా. నా సబ్బుల తిరుడు, దాన్ని ఇంత గాసం పోయించు. చెల్బే. నానా. అమ్మా. నేను కాలేజ్కి వెళ్ళాలా? మీ అమ్మకు పానం బాగాలేదు, ఇలా కాలేజ్ పోవడం వద్దులే, గిరాకు కూడా ఉంటుంది, ఈమే ఉండు బిడ్డ. సరే.
వాట్ ఏ రొమాంటిక్ ప్లాన్. లైఫ్లో ఫస్ట్ టైం గర్ల్ఫ్రెండ్తో సినిమా, కార్నర్ సీట్ ముచ్చట్లు, రొమాన్సు, హగ్గింగ్లు, కిస్సింగ్లు, చీదినమ్మ జీవితం మొత్తం మిస్సింగ్. అసలు నిజంగా నన్ను లవ్ చేస్తుందా ఇది? ఫోన్ చేద్దాం. ఏ వద్దో, మనకు హ్యాండ్ ఇచ్చినందుకు దానికి టార్చర్ ఇందా చూపించాలి. గట్టిగా మాట్లాడితే దాని ఫోనే లిఫ్ట్ చేయ, రెండు మూడు రోజుల దాకా చూపిస్తాను నేను ఎందుకో. తగ్గేదే లేదు, లిఫ్ట్ చేయండి. నేను లిఫ్ట్ చేద్దాం పోని, కానీ తగ్గొద్దు. నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. నాకు ఇప్పుడు కలిసడు కుదరదు, ఐఎమ్ బిజీ రైట్ నౌ. చెప్పేది వింటా ఫస్ట్. నిన్ను కలవమన్నది ఇప్పుడు కాదు, రేపొద్దున. ఏంది, ఏమైనా ప్రాబ్లమా? చాలా పెద్ద ప్రాబ్లం, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నీతి నిజమైన ప్రేమ అయితే రేపు 7 గంటలకి మనం కలిసి ప్లేస్లో కలవు. నేను ఇంత కష్టపడి పొద్దున నీ గురించి టికెట్లు ప్లాన్ చేసి తీసుకొస్తే నువ్వు ఆ పను దీపనందని మిస్ చేస్తావా? ఏందే మాట పడిపోయింది, సపోర్ట్ చేయి, ఏదో చెప్పు, మాట్లాడు. హలో హలో, చీ దీనా అమ్మ, దీనిలో దీందే, మనం అంటే ఏమాత్రం వాల్యూ లేదు. అంత దీని ఇష్టమేనా? నా ఫోన్ పొట్టిదానా నీకున్నదే ఇప్పుడు? ఏం చేస్తున్నారా? ఏం లేడా, నాకు అలొచ్చింది. తెల్లం దాకా ఫోన్లు మాట్లాడే, పడుకునేది లేదు. స్వాతి, ఓకే, ఐఎమ్ సారీ, మ్యాటర్ ఏందో చెప్పు. నేను చచ్చాక తెలుసుకో. దొంగ నా కొడుకులు, వీళ్ళేనేమో చూడు. చెప్పరా, వీళ్ళేనా? చెప్పరా 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 భయ్ చెప్పరా భయ్ చెప్పరా భయ్ వీలేనా? ఎల్లే మాట్లాడుకోరే. అరే చెప్పరా, ఇంత బుజ్జి ఏమంది? అంటే సావు సావు అంటుంది, అంత సీరియస్ మ్యాటర్ ఏమన్నా ఉన్నదా? చెప్పింది దాటే పోయిందా? ఆమెకేమన్నా క్యాన్సరా? కథలు పడుతున్నా ఆర్బే, బలిసిందా? ముచ్చట్లు పెట్టడానికి వచ్చిన ఆర్రెడికి కాదన్నా, బుజ్జేమో చెప్తాంది. బుజ్జే బుజ్జేవర్రా? లవ్వరానా? లవ్వరా? లవ్ స్టోరీలు చెప్పుకుందానికి వచ్చిన అర్రా? బుజ్జి లేదు, అలగడ్డ బజ్జి లేదు, లవ్. నీ ముఖానికి ఎప్పుడైనా లవ్ చేసినవారా? నీ లవ్వర్ నీకు చెప్పకుండా ఎక్కడికన్నా ఎట్లుంటుందో తెలుసా నీకు? పోనీ అన్న, లేకపోతే వాడికి ఏం తెలుసన్నా మన లవ్వర్స్ కష్టాలు, ఈడ్సబెట్టు. అది కాదురా, ఈడు కొత్తగా పెళ్లి చేసుకుండంట, బయటకు తీసుకుపోయిండంట, అది పోయింది. బండి వేయిందా, బంగారం వేయిందా, పైసలు వేయినాయా, లేకపోతే అదే వేయిందా? క్లారిటీగా తెలుసుకొని అదే రావాలి కదా. నీకు పెళ్ళి ఎందుకురా? చేసుకోవాల్సి వచ్చింది. చేసుకోవాల్సి వచ్చింది, ఇదో కంప్లైంట్, నువ్వు పోలీసువి, యు రికమెండెడ్ జాబ్. బిడ్డ, ఈ బల కొడతా ఏమనుకుంటున్నావు? తెలుస్తుంది అప్పుడు రికమెండేషన్ జాబ్ అంటే ఏందో. ఈ బల కొడతావా? ఈ బల కొడతావా? ఈ బల కొడతావా? యూనిఫామ్ లో పోలీస్ మీద చేయొద్దు చెప్తున్నా. అరే తిరుపతి, ఫోన్ రికార్డింగ్ చేయి, యూట్యూబ్ లో పెడదాం, ఇగో వాట్సాప్ లో పంపిస్తా అందరికి. నువ్వు బలగొట్రా, నువ్వు మొదలెట్రా. భయపడ్డాను అనుకున్నారా? మీకున్నదిరా ఇప్పుడు, లేకపోతే నాది రికమెండేషన్ జాబ్ అంటారా? లవ్ స్టోరీలు చెప్పుకుంటారా కూర్చొని? నీకు డిస్టర్బ్ చేసిన నేను డిస్టర్బ్ కాను, నువ్వు డిస్టర్బ్. రికమెండేషన్ జాబ్ అన్నావు కదరా, చూడు ఎట్లుంది దెబ్బ. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంటే నువ్వు ఏందో తొందర చెప్పు స్వాతి, టెన్షన్ పెట్టుకు ప్లీజ్. నువ్వు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నావా? మనది నిజమైన ప్రేమేనా? అయితే నన్ను లేపుకుపో. నాకు తెలుసురా నీది టైం పాస్ లవ్ అని. స్వాతి స్వాతి, ప్లీజ్ 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 స్వాతి, ఇప్పుడు లేచిపోవాల్సినంత అవసరం వచ్చింది చెప్పు. ఏమొచ్చిందా? మన మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది. రాత్రి ఎంత గొడవైందో తెలుసా? నాన్న, నాకిప్పుడే లగ్గమవుతూ. మరేం చేస్తావు?
చదువుకుంటా? ఆ చదువుతానే ఉన్నావు. నేను అనుకున్న దానికన్నా పెద్ద చదివే చదువుతున్నావు. మాట్లాడక మళ్ళా. ఏమైందే? ఏమైందయ్యా? అయినా కాడికి చాలు. ఇంకా ఏం కావద్దనే చెప్తున్నా మరి. నానా, ఏం చెప్పాలనుకున్నావో చక్కగా చెప్పు. ఇది చాలా? ఇంకా సూటిగా చెప్పాలా? నీ బిడ్డ సినిమాలకు శికారులకు తిరిగేంత పెద్దదైపోయింది. ఇన్నేళ్ల సంది ఊళ్ళో చిప్పలు గడిగి బతుకుతున్నా, ఒక్కంతోటి కూడా ఒక మాట పడలేదు. ఇప్పుడు ఇది పెంట పెడితే ఎట్లా మరి? చదువుకున్న తెలివేడుంది? ఇటువంటి పిచ్చి పిచ్చి నగరాలు మానుకుంటే అందరికి మంచిది. అర్థమవుతుందా? మా నాన్న నన్ను ఎన్ని మాట్లాడినాడు, నేను మాట పడను. ఇంకొక క్షణం కూడా నేను నా ఇంట్లో ఉండను. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? మనం రేపు లేచిపోతున్నాం అంతే. సరే, నువ్వు గట్టినే ప్రిపేర్ అయినట్టున్నావు. పైసలే తెస్తావుగా. తేను. బంగారం తెస్తావా? బంగారం కాదు కదా, ఒంటి మీద ఉండే బట్ట తప్ప ఇంకేం తేను. ఆరు నెలల్లో మళ్ళా మన వీడికి రావాలి. మా ఇంటి ముంగట ఖాళీ జాగుంది కదా, అది కొనాలి. దాంట్లో బిల్డింగ్ కట్టాలి. మా నాన్న ముంగటే కార్లు తిరగాలి. నన్నే తిడతాడా? చూద్దాం. ఎట్లా ఎట్లా? ఆరు నెలల్లో ఇంటి ముందు జాగా, దాంట్లో రెండంతస్తుల బిల్డింగ్, కార్ల మీ నాన్న ముందిరుగుడు, ఇవన్నీ ఆరు నెలలనే అయినట్లే. అవన్నీ నాకు తెలియదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు మనం లేసిపోతున్నాం అంతే, ఫిక్స్. బుజ్జి, మన వాడికి పోయినాక లగ్గం ఒకటే అవుతుంది, మిగతావన్నీ ఈడుకొచ్చినాకనే. లేచిపోవడం అంటే కాలు చేతులు నొక్కుతున్నాయి కదరా. చేతిలో రూపాయి లేదు, జాబు లేదు, పోనీ మనకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయంటే అయ్యి లేవు. అదేమో ఆరు నెలల బిల్డింగ్లు కార్లు అంటాంది, అసలు ఏమనుకుంటుందిరా అది? ఏం చేయాలరా? నాకేం అర్థమైతే లేదు. నీకేం అర్థం కాదు, ఈ తెలివి ఆ పిల్లెనకాలు తిరిగినప్పుడు ఉండాలి. సినిమాలకు పార్కులు తిరిగినప్పుడు లేదారా? ఇప్పుడు చేసేది ఏం లేదు, లేచిపోవడే. చెప్పవేందిరా. అవురా, వీడు చెప్పింది కరెక్టే. ఇంత దూరం వచ్చినాక కాదనకు. ఆ పిల్లేమైనా చేసుకుంటే తలకాయ ఖరాబ్రు. అసలే ఆడపిల్ల సురు మంచిది కాదు. పైసల గురించి నువ్వేం టెన్షన్ పడకు. నేను ఆడో ఏడో చదివి ఒక ఐదులు పెట్టుకొస్తా, ఇద్దరు కలిసి ఎటైనా పోయి బతుకుర్రి. ఏ ఆగ్రా, గా ఐదు ఆరు ఏడు ఏం సరిపోతాయరా? మా ముసల్దాన్ కడియాలమ్మ నేను 10,000 తీసుకొస్తా. సూపర్ రా మామ. ఫ్రెండ్ అంటే నువ్వేరా? నువ్వు ఫ్రెండ్ కాదారా? నువ్వు ఫ్రెండ్ కాదా? నీ అవా పెళ్లి కాసు నువ్వే చూసుకోవాలి. ఓకే బ్రో. రై, నువ్వు కారు మాట్లాడరా. సరే. అశోక్ గాడే అనుకుంటా. లేపు, లేపి రేపు పొద్దుగాల 5 గంటల కాదు, అర్ధగంట ముందే లేచిపోదామని చెప్పు. భయపడకు, నిన్నేం తిట్టను కొట్టను. ఎందుకంటే ఒకరిని కొట్టడం వల్ల తిట్టడం వల్ల మారతారనుకోవడం ఉత్త భ్రమ అని నిన్ను చూసినాకనే అర్థమైంది. పోతారు. 4 రోజుల్లో తీసుకుపోయిన పైసలు ఒడిచిపోతాయి. చిన్న రూము, టైంకు అనుకున్న పని దొరకక వాడేదో కూలి పని చేసుకుంటాడు. ఇద్దరే కదా, అవి సరిపోతాయి. తర్వాత రేపు పొద్దున్న పిల్లో పిల్లగాడో పుడతాడు, అప్పుడు ఖర్చులు కష్టాలు కయ్యాలు, అప్పుడు చాలైతుంది అసలైన కథ. అనవసరంగా నిన్ను నమ్మొచ్చానని నువ్వు, ఈ సంసారం భరించలేనని వాడు నిన్ను నడి రోడ్డు మీద ఇరిసబెట్టిపోతాడు. అప్పుడు ఏడుకోతావు, మళ్ళీ ఏడికే కదా వచ్చేది. అటు ఇటుగా ప్రపంచంలో అన్ని కథలు ఇట్లనే ఉంటాయి. గా పక్కింటి చంద్రకళను చూసినావా? నమ్మినోడు నెలకే వదిలేసిపోతే అలయ్య రానిచ్చుడు. కానీ నేను శరమునోని రానియను, పోతే పో. అట్లా కాదని నా మాట ఇన్నావనుకో, ఆ పనికి మాలలోని కంటే అన్ని రకాలుగా మంచోని గొప్పోనిచ్చి నీకు పెళ్లి చేస్తా. నువ్వు అంటే రేపటి నుంచే సంబంధాలు చూస్తా. కాదంటావా? హో, నిన్నెవ్వడాపడు, నీ ఆలోచనకే ఇడ్చబెడుతున్నా. ఆ స్వాతి, నేను రెడీ. ప్లాన్ ప్రకారం 5 గంటలకు రైట్ సైడ్ కాడికి వచ్చేసి. ఓకేనా? లేదు బుజ్జి, ఒకసారి నేను చెప్పేది విను. ఏ నువ్వు చెప్పేది? నేనేది ఏం లేదు. నువ్వు ఏం భయపడక వచ్చేసి. నేను చెప్పేది విను బుజ్జి, మన ప్లాన్ మారింది. ప్లాన్ మారిందా? అంటే ఇప్పుడే లేచిపోతాం? అయింది. ఇప్పుడు కాదు, రేపు కాదు, మనం అసలు లేచిపోతలేము. లేచిపోవట్లేదా? మీ అమ్మ మళ్ళీ ఏమైందా నీకు? ఈ విషయం మా నాన్నకు తెలిసిపోయింది. అబ్బా, తెలిసిందా? సరే, రేపు తెలిసేదేదో ఇప్పుడే తెలిసింది. లైట్ తీసుకో, నువ్వైతే వచ్చాయి. లేదురా,
మా నాన్న మాటలు నన్ను హర్ట్ చేసినాయి. హర్ట్ చేసినాయా? అయితే ఇప్పుడు ఏం చేయాలి? లేచిపోడు కాదు, మనం ఈడనే ఉండి గెలుద్దాం. నేను ఒప్పుకుంటే నీకన్నా గొప్పనిచ్చి పెండ్లి చేస్తాడంట మా నాన్న. దానికంటే ముందే నువ్వే గొప్పనివైతే బెటర్ కదా. అందుకే ఇప్పటి నుంచే నువ్వు సంపాదించడం మొదలుపెట్టు. ఓహో, ఎలాగంటే ఈ ఊర్లోనే నువ్వు నంబర్ వన్ కావాలి. వచ్చి నాకు నీ మీద నమ్మకం ఉంది, నువ్వు చేస్తావు. అరే టెన్షన్ ఏం లేదు, తాలిబొట్టు పూలు పండ్లని మనోళ్ళు తీసుకుంటారు, బేఫికర్ ఉండు. అరే నువ్వు కారు మాట్లాడినవా? మాట్లాడినరా, పొద్దుగాల 9 గంటలకు బండి వస్తుంది, 4 గంటలకు మీ అందరు ఫోన్ చేసి లేపుతా. అరే వనోదరం లైట్ ఇచ్చుకో. ఏహే అది లేదు ఇది లేదు, బట్టలు మొత్తం సదుకుపో, రేపు పొద్దుగాల వేసి పోవడే పోవడే పొద్దున. ఇప్పుడు ప్లాన్ చేసినాం, మనోళ్ళంతా రెడీ చేస్తున్నారు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది, నేను లేచిపోవట్లే. క్యాన్సిల్ అయిందా? సబ్బుగా అందరు నాగం పట్టించినవి కదరా. ఏమైందిరా? స్వాతి ఫోన్ చేసి ఎందుకు చేంజ్ అయిందిరా? క్యాన్సిల్ అయినాక ఇక్కడ ఉండేం చెప్తాం, దాన్ని అడుగు. ఇక ఫోర్ 04కి బ్లడ్ కావాలి. పొద్దున యాక్సిడెంట్ తీసుకొచ్చి ఎక్కడ ఉన్నారన్నా? లక్ష్మణా? 201. నాకు ఇట్లా అయిందన్న బాధ కంటే ఎదిగిన కొడుకు చేతికి రాలేదనే బాధే ఎక్కువగా ఉంది. ఆడు సెట్ ఎత్తలేడని రోజు సస్తున్నా. పిచ్చోడా, ప్రతి మనిషికి ఏదో టైంలో సిచ్యువేషన్ వస్తుంది, నీకు ఇప్పుడు వచ్చింది గంతే. మా నాన్న మాటలు పక్కన పెడితే ఫస్ట్ టైం మా అమ్మ బాధ చూసి తట్టుకోలేకపోయినరా. అరే రేమో, నీతో సినిమా ఇండస్ట్రీకి వస్తారా? సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక జాబ్ చూడరా భయ్, పైసలు సంపాదించాలి అంతే. అరే గా నీతోనే వస్తానంటే నువ్వేం రా ఫేస్ ఆడిపెట్టినావు? అరే ఇటు తిప్పురా, తిప్పు. ఇన్ని రోజులు నేను చెప్పిందంతా అబద్ధంరా. అబద్ధమా? సినిమా సినిమాని బిల్డప్ ఇచ్చాను అంతే. అంటే షూటింగ్లు, సినిమాలు, హీరోలు, హీరోయిన్లు నాకు చెప్పేటండి. సంతవరా నీ అమ్మా ఏమున్నావురా, కూసో కూసో. గీ ఫాల్తుగా అంతున్నారా నువ్వు ఇండస్ట్రీకి పోయేది? ఒకే ఒక నైట్ కష్టపడ్డావు అనుకో, తెల్లారేసరికి మన ఊర్లో రాజులు మనమే. అవునరా అశోకు, ఓ 3 ప్లేసులు చూసినాం, ఒక్కడ తెలియదనుకో మన అందరి లైఫ్ టర్న్ అయితేరా. అయినా మీ నాన్న పరిస్థితి కూడా మంచిలేదు కదరా, ఆయన నిడిచపెట్టి పోడు కరెక్ట్ కాదు కదా. వీళ్ళ దారిలో వెళ్ళామనుకో మనం సక్సెస్ అవుతాం. నువ్వేరా నా సినిమాల హీరో, నేనే డైరెక్షన్ చేస్తానరా, ప్లీజ్ రా, నా కోసం ఒప్పుకోరా, ప్లీజ్ రా. ఆఖరికి ఈడు కూడా మా దారిలోకి వచ్చిండు, కనీసం ఈ నేడు చూసాన మా దారిలోకి రారా ప్లీజ్. తాగకపోతే ఒక బాధ, తాగితే ఉచ్చ బాధ, ఈ ఉచ్చ ఒకటి ఊకే వస్తుంది. ఏంది నువ్వు చెప్పేది, నిజమేనా? ఎంతుంటది? ఎంతుందో తెలియదు కానీ బంగారం అయితే ఖచ్చితంగా ఉంది. ఆడ ఆడున్న సంగతి ఎవ్వరికి తెలియదానే? నీ అవ్వ అదందరికీ తెలియదే. లంకె బిందులు నాకాడ ఆకులేని చెట్టు ఉంటది, 3 డే ఎత్తుంటది ఆ చెట్టు. తెలిసినా ఎవరు పోలేరు. తూర్పునున్న పాడుపడిల్లంటే ఊళ్ళో సగం మంది ఉండకపోయినప్పటికీ అసంటిది బంగారం కానీ పోతారే. ఏంది అది ఎక్కడున్నదో మళ్ళోసారి చెప్పు. అదేరా, తూర్పు దిక్కున ఉత్తర ఇంట్లో. సచ్చింది గొర్రె. వామ్మో, ఆ పేరింటేనే నా ప్యాలలు ప్యాక్ అయిపోతున్నాయి. తూర్పు దిక్కు ఎవడని పోతాడారా, అది ఎంత డేంజర్ ప్లేస్ రా. దాని గురించి నాకు కూడా భయం ఉందిరా, కానీ మా తాజ్ చెప్పిందంటే అది 100% ఖచ్చితం. అరే నువ్వేమంటావు రాశావు? ఈ దయ్యాలు భయాలు పక్కకు పెడితే అది నిజంగా ఆడుందా? ఉందని ప్రూఫ్ ఏం? అరే అటువైపు మా ముసలోడు తప్ప ఎవడు ఓర్రా, ఆయన చెప్పిందంటే అది ఫిక్స్. బంగారం ఉన్న తాట 3 అంత ఎత్తున్న ఆకులేని చెట్టుంటదట్రా. ఈ ఒక్కసారికి నా మాటినరా. కానీ ఉత్తరింట్లకు పోడెట్లా, ఎవడు పోతాడు? నేను పోతా. అరే మనం ఇటు దిక్కొచ్చినట్టు ఎవరికని తెలిస్తే మస్తు ప్రాబ్లం అవుతుందిరా. అవును మరి, సక్క అడుగుతాను మనం తెలుస్తుంది. ఏ మనిషిరా సబ్బుగా కాళ్ళకు పోతానని చెప్దాం. ఏ బ్రో, మన దగ్గర అసలు బుర్రలే లేవు కదా, మరి కాళ్ళకు పోతున్నా అంటే ఎవరైనా నమ్ముతారా?
ఎవ ఎడదొరికిరా మీరు నాటకాల బ్యాచ్ కాదు ఈ ట్రానికే వచ్చేసుకుంటే మళ్ళీ ఫాలో చేస్తున్నారంట నీ ఏమన్నాడరి అరే నేను ఎన్నో దిక్కులు చూసినా గానీ గిటికి రావాలంటే మస్తు భయం అవుతుందిరా భయం అవుతుందా సరిపోదాం పై ఇంటికి కావాలి కదా మరి మూసుకున్నాడు సరే గీదారా గీ పాడబడ్డీలు చూసారా ఊర్లందరూ భయపడుతురు అరే నువ్వు పాడబడ్డ గీడబడ్డా నాకు రా నాకు అసలే ఉచ్చబడుతుంది అవురా గోడకి చెవులు ఉంటే అంటారు అసలే సబ్బులు దిది ఉత్తర దీనికి ఎఫెక్ట్స్ ఉంటాయో అరే గీడ కానీ నేను అదుర్కొని చచ్చిన అనుకో నా శవాన్ని ఇంటి దగ్గర పడేయండిరా లేకపోతే ఊళ్ళో ఇజ్జత్ పోతుందిరా ప్లీజ్ రా రాబేరా ఈ చెట్టు చూడు మీ తాత చెప్పి నిజమేరా ఒక్క కూలేదురా దీనికి మీ తాత చెప్పి నిజమైతే బంగారం ఈడే ఉండాలరా ఈడ బంగారం వెళ్ళాలి మీ తాత కాలగోనికే బంగారు బుర్ర వేపిస్తారా మరి మా తాత అంటే ఏమనుకున్నారా మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు నేనడరా రేదాస్ నడు ఎక్కడికి వెళ్ళినవురా నేను ఇడికే పోయినా గానీ నువ్వెడికి పోతున్నానా రుద్రయ్య సేట్ రమ్మన్నాడు రెండు మూడు రోజుల నుంచి పనిలోకి పోతలేను కదా సామీలకు లోడ్ వచ్చి ఉంటది నీ బదులు నేను పోతాగానే నువ్వు ఇంట్లోకి నాడు అరే నువ్వు ఆడికో ఏం పని చేస్తావురా అరే చేస్తుంటావే తెలుస్తానా నువ్వు ఇంట్లోకి వా నాడు సాయంత్రం కల్లా లోడ్ పంపించాలి జల్దిగా నేర్రి అయితే సాయంత్రం కల్లా అది చూడే లేచిన చూడు మీదికి వచ్చినాయి చెప్తారు మీ సంగతి సీరియస్ మ్యాటర్ అని చెప్పినా ఇంతన్నారా మీరు మారారా అవురా నైట్ ఫోన్ ఎందుకు చేయలేరా మీరు తాగి వండుకోరా ఎప్పుడు వస్తాను ఎప్పుడు వచ్చిర్రు నెట్లా సెర్చ్ చేసిన ఇసొంటి గుప్త అనేది లేడేడు ఉంటాయి ఎట్లా తీయాలి ఏం చేయాలి ఏంది కథ అని ఇవి తీస్తూ దొరికిన వాళ్ళు కొందరు తీస్తూ చచ్చిపోయిన వాళ్ళు కొందరు అయినా ఇవన్నీ ఖచ్చితంగా నమ్మనికేం లేదురా భయ్ కానీ ఒక్కటి మాత్రం నిజం ఈ బంగారం తీయడం మనం అనుకున్నంత ఈజీ అయితే కాదురా దాన్ని బయటికి తీయాలంటే తవ్వనికి నలుగురు మనుషులు కావాలి లైట్లు ఓ మంత్రగాడు పూజలు బలులు ఓ పెద్ద తతంగమే ఉందిరా ఆయన పోని మనం ఇన్ని చేసినా మన పని సులువవుతుందా అంటే కాదు మనం చేసింది ఎవరికన్నా పడ్డదనుకో అదే మన ఊరు వాళ్ళ కన్నా ఊరంతా పెంట పెంట అవుతుంది పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తారు మరి మనతోనే అవుతుందా నీకేమనిపిస్తుందిరా అవుతుంది అనిపిస్తుంది ఖచ్చితంగా అవుతుంది రేపు మన ఎంపీటీసీ చిన్న కొడుకు సీన్ కనిపించింది ఊరంతా అని బరాత్లనే ఉంటుంది అందరు తాగేటోళ్ళు తాగుతారు తినేటోళ్ళు తింటారు బొర్రేటోళ్ళు బొరుతారు ఇదే కరెక్ట్ టైం ఈ టైంని మనం కరెక్ట్ యూటిలైజ్ చేసుకొని బరాత్లు అవసరమైతే బాంబులు గీములు వెలిసి రచ్చ రచ్చ చేస్తాం ఈ గ్యాప్లా మన పని ఇంకా సులువైతుంది ఏమ్రా మరి నేనేం బీకాలరా కొడకల్లారా మీకెంత ధైర్యం లేకపోతే ఊర్ని వల్లకాడి చేయడానికి రెడీపోతారా మీరు దేన్ని గెలకపోతుర్రో తెలుసా దాన్ని గెలికితే ఏమైతుందో తెలుసురా తెలుసురా మీకు సన్నాసుల్లారా అసలు ఉత్తరంటే ఏమనుకుంటుర్రా మీరు దాన్ని గెలికితే ఊరు ఊరంతా వల్లకాడి చేసిపోతుంది ఏం తెలుసురా మీకు ఏం తెలుసు ఏదో తెలుగు చేసినాం చెడు ఇంకోసారి చేయం చెడు నీ కాలు ముక్త చెడు లాభం లేదురా మీరింత బరిదిగించింటే నేను ఎందుకు ఊరుకోవాలి ఎందుకు ఊరుకోవాలి ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా వాళ్ళు స్టేషన్ లేసి తోలిదీస్తే గానీ మీకు సమస్య కాదురా సమస్య ఒక్కసారి ఒక్కసారి మా మొక్కలు చూసి వదిలేసాడు దండం పెడతా సెట్ ప్లీజ్ సెట్ ప్లీజ్ 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 సెట్
సరే పోయి ఏదైనా పని చేసుకుని బతుకురి. ఇంకోసారి ఇట్లా ట్రై చేసినట్లు నాకు తెలిసిందా పోలీస్ స్టేషన్ లేసి బొక్కలు కొట్టిస్తా. నీకు చదువుకున్న తెలివేదనుంటే ఇంకా దేంట్లానా పెట్టుకో, గిసుంట అట్లో కాదు. అరే పక్కకున్నోడు వంద చెప్తారా భయ్, ప్రతిదానికి చెవులు ఇప్పుడు కాదు. సమస్య అయిందా? ఓ పంజుడు చూసుకోపో. అదే 10 నిమిషాలు, మళ్ళీ మా అమ్మ వస్తుంది, త్వరగా మాట్లాడుకోండి ఓకేనా? ముఖమైందే, డల్గుంది. ఏదోలే, ఆయన నేను నీకేం చెప్పినా నువ్వేం చేస్తున్నావు? పైసల గురించేగా, అదే పని మీద ఉన్నా. నువ్వు చెప్పిందేమో చిన్న పన, టైం పడుతుంది. పొలం పేపర్లు పెట్టి లోన్ అప్లై చేసిన, అది వర్కౌట్ అయితే బిజినెస్ స్టార్ట్ చేసి ఏదో ఒకటి. 6 నెలలు టైం ఇచ్చినా గుర్తుందా? గుర్తుంది, అందుకేగా టైం వేస్ట్ చేయకుండా అరుద్రే దగ్గర జాబ్ చేస్తున్నా. వాడు పిల్లికే బిచ్చమేడు, నీకు జీతం ఇస్తాడా? అసలు ఇది అయ్యే పనేనా? ఏ బాన్ దగ్గరనే ఉంటామా లైఫ్ లాంగ్? ఎదగమ్మా, సెటిల్ అవమా? సెటిలరా? ఎప్పుడు సెటిల్ అవుతావు? ఏ తిప్పి తిప్పి మళ్ళాడికే తీసుకొస్తావు? ఎప్పుడు ఏంది ఎప్పుడు ఏంది అని చెప్పినాగా టైం పడుతుందని చెప్పి అన్ని నువ్వు అనుకున్నట్టు జరుగుతాయా? అన్ని నువ్వు అనుకున్నప్పుడు అయితాయా? అది కాదురా, నాకేం చేయాలో ఓ క్లారిటీ ఉంది. ఎందుకు నువ్వు ఇట్లా ఉట్టిన డిస్టర్బ్ చేసి ఇబ్బంది పెడతావు? అరుస్తున్నావు కదా, అసలు నీకు నా మీద ప్రేమే లేదు. నువ్వు ప్రతిదానికి ప్రేమ లేదు ప్రేమ లేదు అనకు, చిరాకు వస్తుంది నాకు. నీకే ఉందా బొంగులో ప్రేమ? కనబడుతుంది ఎవరికి ఎంత ప్రేమ ఉందో. అసలు నేను చెప్పిన మాట ఎప్పుడు విన్నావని? ఎప్పుడు ఇంతే? అవును వినను, నీ మాటనే కాదు ఎవ్వరి మాటనా. ఎందుకు వినాలే? నేను మా నాన్న కోసం జాబ్ చేస్తున్నా. ఏ చేయొద్దా? నా ఫ్యామిలీ కంటే ఎక్కువ నాను. మరి నేనెవరినిరా? నేను నీ ఫ్యామిలీ కాదా? సర్లే వదిలే, నీ దృష్టిలో నా స్థానం ఏంటో బాగా అర్థమైంది. నిన్ను నమ్ముకున్నాను కదా, నా సావేతో నేను చస్తా. పో, ప్రేమ లేకుండా చస్తానా? ఓ భయపడిస్తున్నా, లోకంలో బతుకుతలేడా ప్రేమ లేకుండా? అయినా నువ్వు లవ్ లో ఉన్నప్పుడు అప్పుడు ఏమో లవ్ లవ్ మంత్రాలు చదివినావు కదరా, ఏంటి అది? షీఈస్ బ్యూటిఫుల్, షీఈస్ మై లవ్. ఏమరా నాగ్గా గివ్య అన్నాడు కదా, ఇప్పుడు చదువురా మంత్రాలు. చదువు 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 చదువురా. వస్తాయి పొట్టిదానా నీ అవ్వా కొసరేసే చిత్తకాయ ఎంతుండవు? ఎందుకే నీకు ఇంత బల్పు? నోర్లను చూసి బాయలు నొక్కుతావా? నువ్వు నాకే, నువ్వు నాకే, మొత్తం నాకే అని నన్ను సంకలాకిచ్చినావు కదే. అంటే సంకన్నావు కదరా, అంత ఉప్పు ఉంటుంది బాగోదు. కొట్టద్దు, రేపు మాలేస్తున్నా, తర్వాత నీకే పాపం తగులుతుంది, నీ ఇష్టం. అక్కడ గిరిగుండలు అవ్వండి చులకనైపోయిందిరా. ఊకో ఊకో, దానికి అన్నదమ్ములు తెలుస్తారా నా బాధందో? నా పాపం ఊరికే నలుగుతుంది. ఏడ్చి మా ఇచ్చేదని తిత్తావు, ఊకో ఊకో. ఆడల చేతులు మోసపోడు, ఇది కొత్త కాదురా. ఏడు పాపరాయిగా. ఏ ఊకో బ్రో, మగవాడికి ఇవన్నీ తప్పు. అపూర్వే, మీరు నీతులు చాలు చేస్తే ఆకులు రాలిపోయేదాకా చెప్తారు కానీ చాలా నడురి. అడా సినిగన్ లగ్గం డీజే స్టార్ట్ అయింది, మందు దాగి దుంకితే అన్ని మర్చిపోవచ్చు. ఏడుపు సార్, ఆగదు మన కోసం క్షణమైన బొమ్మ, కత్తితో సంసారం లవ్విక మామ,
ఎప్పుడు కోస్తాదో గుండెను దీనమ్మా, అరబికే బట్టి నెట్టేస్తుంది, కంట్లో కారం కొట్టేస్తుంది, యాదికొచ్చి సంపేస్తుంది. మనసులోతు విశ్వం లెక్క మామ, అది దెల్వక సొంగా గార్సుకుంటూ వెనక పడ్డామా. లవ్వే దొబ్బి ఏడుస్తుంటే చోకులు ఏంది రచంగమా, పంక లెక్క అంటుకుంది లవ్కు పంచను అయితిమా. ఏ కిక్కు ఎక్కలేదు తినే, తాగి ఊగిసోయి ఉందనే, రోడ్డు నెక్కిసిందేసనే, ఊపు వచ్చి కుమ్మేసనే, వంగబెట్టి గుద్దిపోయనే, మంచమెక్కి లవ్ ఏడ్చనే, జీవితం దీనబ్బని సంకనకి పోయిందిలే. గుండెనంతా పిండేసిందే, కంటి సంద్రం నిండేసిందే, కంట నీరు ఉప్పొంగిందే. ఎయిరా ఎయిమా కొట్టి కింగు లెక్క బతుకుదామా, పొడిచిందేమీ లేక కలల్లోనే బతుకుదామా. ఆశించింది ఇవ్వాల్సిన అక్కర లైఫ్కు లేదమ్మా, మంట పెట్టి సంపుతుంది మానవ జన్మమ్మా. నీ అక్క పక్కకు రారా, ఒక నైట్ వేద్దు, ఇప్పటికే ఎక్కువైంది కాక, వద్దు ఎగురుదంరా. లైఫ్ నాతో గీములాడనే, సినిమాను నాతో తీసేనే, నీడలాగా వెంటాడనే, సుక్కలు ఇంకా చూపించనే, స్కెచ్ గీసుకుంది ముందనే, గుండెకాయ గోలీ చేసేనే, ఇష్టం వచ్చినట్టు ఆడనే, దూరం నాకు తీర్చేసేనే. విధవ వేషాలు ఎన్నేసిన, కన్నా పేగు భరించేనా, మీకు సాటి రారంటున్నా. ఇలా జల్దీ లేచినట్టునగా ఏడుకొచ్చిన నేను. ఎందుకు వచ్చినావే, ఎందుకు వచ్చినావు చెప్పే, ఎందుకు వచ్చినావు? ఓ మొన్న అంతగానే మిగురుతీవిగా. సారీ చెప్పు. సారా ఎవరికి? సారీ చెప్పు. ఆ మాటకొస్తే నువ్వే నాకు చెప్పాలి. సారీ సారీ చెప్పు. అమ్మా వాతావరణం నీకు అనుకూలంగా ఉందని ఇట్లా మాట్లాడుతున్నావు కదా. సరే సారీ, ఇగో ఫెయిల్తో చెప్పు. ఇదోటి ఉందా మళ్ళా? ఐఎమ్ వెరీ వెరీ సారీ. సరిపోలేదు. ఓకే, ఐఎమ్ వెరీ 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 సారీ స్వాతి గారు. ఇక వెళ్ళండి.
నువ్వు మారవరా, నువ్వు వింతే. ఏ స్వాత్ 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 బయట రెండు ఇబ్బంది అవుతుంది, లోపలికి వదంప, బాగా చెప్తా సారీ. లోపలికి వస్తే చెప్తావా? నేనేమన్నా చిన్నపిల్లనా లోపలికి తీసుకెళ్లి సారీ చెప్తా అంటే నమ్మడానికి? లోపలికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు, మూసుకో నూకోరా. ఏంది స్వాతి పొద్దు పొద్దు గారి పంచాయతీ, అరే ఇంత చిన్నది సారీ అవసరమా? నా ప్రపంచమే నువ్వు స్వాతి, చిన్న సారీ అడుగుతున్నావా? గట్టిగా అడిగి చూడు, నా ప్రాణమే ఇస్తా. ఏమ్రా అశోకు, మీ అమ్మానైనా గిట్లా హాస్పిటల్ పోయిందో లేదో అప్పుడే పెట్టినావు ఇంట్లో దుకాణం? అదేం లేదక్క, ఆ అమ్మ ఏదో క్యాజువల్గా అగ్గి పుల్లలకు వచ్చిందంటావు, అంతేగా నమ్మినతి? ఓయ్, నీకు మళ్ళా దగ్గర అయిపోయానని ఓ ఎక్సైట్ అయిపోకే, నీకు సెటిల్ అవ్వడానికి టైం ఇచ్చిన గుర్తుందిగా, ఆల్రెడీ అందులో నాలుగు రోజులు అయిపోయినాయి, ఆ పనిలో ఉండి ఫస్ట్. ఏ చిన్ని నువ్వు గాలే అన్న పెళ్ళం. నీలో నన్ను చూడవేరా, కలల్లోకి జారువేళ ఇదేం తొందర, మాయాదారి మాటకారి మాటలతోని చేరవేరా, మనస్సంత నిండుకొని కథే మారిరా. ఇలా ఇలా నీసే ఊరేగించిపోతుంటే మరి మరి నీ వైపే రమ్మంటుందిరా. కన్నకే దారం కట్టి గుండెకే నిన్నే దాచుకున్న చోటు కాస్త చూడరా, సాగే పాదం ఇంతకీ ఆగే చోటు ఏదని మళ్ళీ మళ్ళీ చూసి పిల్లి మొగ్గలేసరా. నిజం నీడ తేలదే నవ్వే నన్ను వీడదే, నీదే నీదే మాయలో వేరు ధ్యాస చూడనంటే అర్థం నిన్నే చూడమంటే ముక్కు మీద కోపమంత సిక్కు పువ్వై పూసిందే. కేజీ 30 లక్షలు వేసుకున్నా గాని 30 x 50 15, అయ్య బాబోయ్ 15 కోట్లు. ఆ మాట అనుకుంటేనే మస్తు మజా వస్తుంది. ఇక ఇప్పుడు 15 x 30 చేస్తా,
ముప్పైని అరవై చేస్తా. ఇక చూసుకొని చుట్టుపక్కల 10 ఊర్లలా ఈ రుద్ర ఎంత బలిసినోడు ఎవ్వడు ఉంటాడు, పైసలు గడైతాడు. అప్పుడు మన మాటే మంత్రం, పాటే వేదం, ఆడింది ఆట పాడింది పాట. ఏందే ఇంత సంతోషంగా ఉన్నావు, ఇట్లా డాన్స్ చేస్తున్నావు, నాకు కూడా చెప్పరాదే నేను కూడా డాన్స్ చేస్తా. సంగతి చెప్తే నువ్వు డాన్స్ చేసుడు కాదు, నగి నగి పిచ్చిలి చస్తావు. సస్సు చచ్చిన గాని ఒక్కసారి చెప్పు, నేను కూడా చెప్పు చెప్పు. నాలుగు దినాలు అయినాక నేను చెప్తాను, అప్పుడు డాన్స్ చేద్దు గాని. ముందైతే మంచి చాయ్ పెట్టుకో. పోతా గాని అశోక్ గడు వచ్చి నువ్వు ఎందుకు ఎందుకు అనుకో. అశోక్ గడు ఇక్కడికి ఎందుకు వచ్చినాడు, ఏ ఫ్యాక్టరీకి పోక. ఇగో ఆటో చెప్పు, ఫ్యాక్టరీకి లోన్లు వచ్చిన అక్కడ బొమ్మని చెప్పు. ఈ ఆడోళ్ళని నమ్మకూడదు, దీనికి తెలిసిందనుకో ఎచ్చులకు పోయి ఊరు ఊరు మొత్తం ఆగమాగమం చేస్తుంది. దానికి తెలియకుండా దాచిపెట్టాలే. ఎవరు ప్లేస్ వాళ్ళురా బ్యాటింగ్ బ్యాటింగ్ అని. అరే నాగు, ఇటు కొడితే టుడీరా, ఇటు కొడితే ఫోర్, అటు కొడితే అవుట్. నీ అవ్వా నువ్వు ఇక కాసుకో, సిక్సర్ మీద సిక్సర్ కొడతా చూడు. అరే నువ్వు బాలేసే వాడు దెబ్బకి అవుట్ కావాలరా, పోనాడు రెడీయా. ఓరే నాగు, నిన్నేరా ఒడి కింద 20 ఏండ్లు పెట్టుకొని పసి పిల్లలతో ఆడుతున్నావేందిరా, ఇప్పుడు నీకేం కావాలనే? పోగ తీసుకొద్దురా, కోంటోళ్ళు ఇంటికి అడిగి పోయి. ఎప్పుడు పొగ తీసురా, ఆకలి తీసురా, ఒక్కలు తీసురా, ఇంటికో. బువ్వ కొత్త కదా ఇంటికి, అప్పుడు చెప్తా నీ సంగతి. అరే ఆ చెత్తది మీరు బాలేరురా, రెడీ అయ్యరా. నాగు నీకో గుడ్ న్యూస్ రా. ఏంద్రా అమ్మా, ముసలి ఇప్పుడే పోయింది, అప్పుడే వచ్చిందా? నీ అయ్యా సబ్బుగా, అది కాదు నీ లవర్ మౌనిక వచ్చింది హైదరాబాద్ నుంచి. మౌనిక వచ్చిందా? అరే మీరు ఆడుకోరా, నేను పోతా. సిగ్గు నీ సిగ్గు సల్లగుండా చల్. ఏం మౌనిక, అంత మంచిదేనా? అసలు నిన్ను కేదుకున్నానా? అబ్బా ఎంత మాట అన్నావు మౌనిక, నువ్వు ఇక్కడున్నావు నిన్ను మర్చిపోతానో చెప్పు. అయినా ఆ మాట నేను అడగాలి. ఎందుకు? ఎర్రగా బుర్రగా ఉంటావు, హైదరాబాద్ లో ఉంటావు, మరి ఎవరినైనా లవ్ చేసినావేమో అని. అంత లేదు. సర్లే గానీ ఎవరిని చూస్తే మంచిగా ఉండదు, నెంబర్ తీసుకో. డబల్ నైన్ ఆ సెట్ రెండు లోడ్లు అన్లోడ్ అయినాయి, ఆ సాయంత్రం కాలం ఇంకోటి వస్తుందంట. సరే ఓకే. మంచిగా చదువుకుంటున్నావా? ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఎట్లా చదువుతున్నావు? మోనికా ఒక్క నిమిషం ఇట్రా ప్లీజ్, అర్జెంట్ మ్యాటర్, ఒకటే నిమిషం. నువ్వు పోరా? సరే అక్క. నీ దండం పెడతా, నీ కాలు ముక్తా, నేను దక్కులేకపోతున్నా రాయే. ఏంది చెప్పు? రాత్రి అర్జున్ రెడ్డి సినిమా చూసినా? అయితే అందులో ఒక 7-8 ఉన్నాయి. ఇంతకు ముందే మా దోస్తుగాడు అలెగ్జాండర్ సినిమా చూపించిండు, అందులో కూడా ఒక 5-6 ఉన్నాయి. ఏంటివి? అవేనే ముద్దు సీన్లు. ఇగో చూడు, నాకు ఇసువంటి అసలు నచ్చవు. ఎంతైనా మనం మనం లవర్స్ కదా, ఆ మాత్రం ఆశపడద్దా? ప్లీజ్ నేను పోతున్నా. పోయి గా ముసలితో ముచ్చట్లు పెట్టుకో. నీ వయసు కాళ్ళతో దోస్తానే, మనసొంటోళ్ళతో దోస్తానం చేయాలనే, గా స్వాతితో చేసుకో. ఆ స్వాతి నాకు పరిచయం లేదు కదా. చేసుకోవాలని ఎడ్డి ముఖం దానా? ఇప్పుడు హాయ్ స్వాతి, బాయ్ స్వాతి, తిన్నావ స్వాతి, పన్నావ స్వాతి అని చేసుకోవాలి. ఇవి కూడా నేనే చెప్పాలనా? ఏం చేస్తున్నావురా? అది దాంతో ఏం చేస్తున్నావురా పిసి కుక్కరే, ఊళ్ళో సందరాన్ని మీరే గుర్తుపట్టి లవరా? అయినా ఈ దరిద్రం అంతా నాకెట్లే పడుతుందేంరా? ఆడేమో మంది కుంపలకు బుగ్గలు పెడతాడు, నువ్వేమో సందరాలు ఇట్లా చేస్తావురా? అర్జున్ రెడ్డి చూసినావరా, ఆర్ఎక్స్ హండ్రెడ్ చూసినావా? రే త్రిబ్లెక్స్ చూసి ఏమడతారో దాన్ని? అరే కర్రే మొక్క కూడా మాట్లాడరా, నీ కంచెల రే. నీ దండం పెడతావా, నీ కాలు ముక్తా వదిలే. అయినా పెళ్లి చేసుకుని పిల్ల పక్క రమ్మంటే ఏ పొక్కలు మూతి పెడతారు కట్లు, కానీ సందులో మాత్రం రోజు తిరుగుతారా? ఇగో ఈ ఊళ్ళో నీకు కనిపిస్తే నీ సొప్పుతోడే కొట్టు, ఈ ఊళ్ళోనే ఉన్నా నేను. మీ మోదన్ లారా కడ్డు.
ఏమైంది అర్ధరాత్రి నిద్రలే ఏమైంది ఏందే చూసేది ఏమైంది నీకు కొడతమైందే అబ్బా అయ్యా అమ్మో అయ్యో ఏమైందే నీకు అబ్బా అరే అమ్మో అమ్మా అయ్యో అయ్యో అమ్మా దేవుడా అమ్మా అమ్మో అయ్యో అయ్యో ఉదో అమ్మో దీనికి ఏమైంది నిద్రలేమి తంతుంది ఏం ఎడవనుకును లేవే లేవు లేవు ఏందే జరం గిట్ల వచ్చిందా గట్ల బెదిరుతున్నావు లేచి ముఖం కడుకో సాయగారం చేసుకొని వస్తా అరే పొట్టి ఏడున్నావురా వర్ణి ఏవా రాత్రంతా చిత్తడి చిత్తడి చేసినావు ఇప్పుడు ఛాయ్ పెడతావు దొంగముండ మళ్ళా రప్పించుకుంది ఏమైందే బల్లయ్యా బల్లి తలకాయ ఏమైనా తిరుగుతుందా నకరాలు చేస్తున్నావా నడు నడు రీయవా ఈ ఆడవాళ్ళందరికి ఏమైంది దెయ్యం కాని పట్టిందా అయింది నువ్వేందే నీ యవా స్వాతి ఏడవకే ప్లీజ్ స్వాతి నువ్వు ఏడిస్తే నాకేడుపు వస్తుంది ప్లీజే ఏడవకు నీకెంత చెప్పినా నువ్వు వినో అసలు నీకు సీరియస్నెస్ లేదు నేనేం కలలు కన్నాను ఇడేమైతుంది నా లైఫ్ లో ఇప్పుడు ఏమైందని ఏమైందా ఎంగేజ్మెంట్ రా అయితే అయితేనా కొన్ని రోజులైనాక పెళ్ళి కానీ అది కూడా అయిందనుకో నువ్వు నచ్చావుని చూస్తావు అట్లా అనకు స్వాతి నేను బయటికి ఇట్లున్నాను గాని లోపల నీకంటే ఎక్కువ ఏడుస్తున్నానే మగోని కదా బయటికి చూపిస్తాను అంతే ఏంటన్నా చెప్పు నువ్వు లేకుండా నా లైఫ్ నోహించుకోలేని బుజ్జి ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావు నీ ఇష్టం ఏం చేద్దాం అనుకుంటున్నావురా ఏమోరా అర్థమైతలేదు నీకు అర్థం కాదు నీ వల్ల కాదు ఇక నేను చూసుకుంటా ఆ స్వాతిని ఎవరు చేసుకుంటాడో వాడు నాకు తెలుసు వాడితో నేను మాట్లాడతా అప్పటికి వాడు ఒప్పుకోలేదు అనుకో ఆ నేమ్ చేయాలో కూడా నాకు బాగా తెలుసు నువ్వురా Oh
రాజ్బాబుతో వస్తుందంటే అడుగుదాం పారా. ఏం టెన్షన్ పడకనా వస్తా. అరే ఎందరో గుంపు గుంపు వచ్చిందా అందరు? మేము చిన్న పని మీద వచ్చినాం గానీ నువ్వేందిడా? అరే అచ్చవరమణులో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు రా. వీడు జిల్లా స్థాయి కబడ్డీ ప్లేయర్ గారా, ఓపెనింగ్ వెళ్దామని వచ్చినా. మన ఊర్లో కబడ్డీ పోటీలు పెడతారా? లేకపోతే మరి పెడతారా? ఓరు నీ పెన్లా మోడమయ్య, ఎప్పుడు అదే దాసినవరు నీకు. ఆయన ఆటోలోకి ఉంటారా? నీ లెక్క సూస్టోలకు కాదు. అవరు అయితే తిరగకపోతే మీరు ఒక టీం తయారేసుకుని పోవచ్చు కాబే. అన్నా ఈలా కబడ్డీ అంటే ఏందనుకుంటున్నావు? కీలకేం తెలుసు అన్న ఆట గురించి. కబడ్డీ అంటే టైం పాస్ చేసుడు, రాత్రి అయితే మందదాగుడు కాదన్నా. ప్యాషన్ కావాలి దీనికి. నీకు ఆట అంత ఇష్టమైతే ఆట గురించి గొప్పగా మాట్లాడు, అంతేగాని మా గురించి తక్కువ మాట్లాడకు. కాలుతుంది నాకు. అబే చల్ ఉత్త పుణ్యానికి లొల్లు పెట్టుకుంటారా మీరు? ఏ ఊరుకో అన్న, లొల్లు పెట్టుకునే రేంజ్ అయ్యలేదు. రోషన్ ఎవడికైనా వస్తుంది, వచ్చిన ప్రతి ఒక్కడు మగవాడు కాదన్నా. అరే నేను వచ్చింది వేరే పని మీద. నిన్ను చూస్తే నువ్వు పెద్ద మూర్ఖుల్లా ఉన్నావు. అనవసరంగా రెచ్చగొట్టకు. నన్ను రెచ్చగొడితే దండయాత్రకి ఏమైనా వస్తావరా మా ఊరికి? అరే నువ్వు దేని చూసుకుని అయితే ఎగురుతున్నావో దాంతోనే కొడతారా నిన్ను? పరిగాసానికి పోయి పానం మీద తెచ్చుకో. సీరియస్ ఏం లేదు బా, వీడే పద్ధతిలోని కుక్కలా ఉన్నాడు. అరే నువ్వు మీరు ముందుకోరా, మీరు ముందుకో. రేపు చూసుకుందాం రా. చూసుకుందాం. అబ్బా మామూలు తిట్టలేదురా బాయ్, నీకు కాళ్ళు మొక్కస్తా అని చెప్పి వాళ్ళ మీదకే కాళ్ళు దూతావురా. ఏందో బాగున్నారా? మరి గెలిచినావా? ఏం గెలుస్తాడు, పీకినట్టే ఉన్నాడు. ఆయన ముఖం చూస్తే అర్థమవుతలేదా? రే శేఖర్, శేఖర్, రే శేఖర్ లే, రే రే. ఏ మందు కొట్టినావురా వీడికి? లేస్తలేడు. కొంప తీసి పీకిండి అయ్యింది. ఏ పత్తి గొట్టె మందు కొట్టినా ఇంతనే 10 నిమిషాల్లో ఎత్తాడు. నీ నానా సంకల్ నాకు స్వాతిని వాడేసుకుంటే వీడి మధ్య నువ్వు లేవు బే. ఆగులేషన్ మాట్లాడు బాపు. ఉరుకులాడకే నేను కట్టేసినాం. రే ఏడి తీసుకొచ్చిరా నన్ను? గోవాకి వచ్చినాం రా. అగో బీచ్ రెయిన్ ఎఫెక్ట్. రే దాసు బీర్ తెచ్చినికి చిల్ అవుతాడు. నీ అయ్యా కాలు చేతులు కట్టేసినామని చెప్పింది గాడు, కిడ్నాప్ అయినావు. ఎరా తమాషాలు చేస్తున్నారా మీరు? మామూలుగా ఉండదు ఒక్కొక్కడికి. ఈయనకి బుద్ధి లేదు, సిగ్గు లేదు. కనీసం లాజిక్ అని ఉండాలి కదరా. మేము నలుగురం ఉన్నాం, ఒక్కరు ఉన్నావు లింగులుట్టుమనుకుంటా. ఏం బిక్తావురా? ముస్కంగు సార్ అంటే నాతో గేమనోడు చేతగాక కిడ్నాప్ చేసిర్రా. అమ్మో వచ్చిండయ్యా పోటు మొగోడు. ఇప్పుడు ఇంత ఆడి గెలిస్తే గోల్డ్ మెడల్లు వరల్డ్ కప్లు ఇస్తారు. మరి మాకేం పని లేదనుకుంటున్నావారా? అరే అయినా స్వాతి నేను లవ్ చేసినా స్వాతి నన్ను లవ్ చేసింది, మధ్యలో ఈడవరా గొలిగాడు. అరే మీలాంటి లవ్వలేరా, లవర్ జీవితాలు సంకనకపోతున్నాయి. ఏ నువ్వు ఆగరా, చిన్న పోరని కవితలు చెప్పినట్టు చెప్తే వానికి ఏమర్థం అయితేరా? కట్టే కొట్టే తెచ్చే లెక్క చెప్పాలి వానికి. అరే నాగు ఇంట్లో పోయి పెట్టిందా? పెట్టిందిరా. మంచి కుర్ర తీసుకురా. గిద్దదా? గిద్దదా. ఈయన కింద సరిపోతుంది, మూరేడు సరిపోతుంది. ఏంద్ర వీడు, వీణ్ ఎంత కొట్టిన వీన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేంజ్ అయితే లేదేంద్రా. అరే ఈ పేపర్ పేపర్ రెండు డైలాగ్ చెప్పు నా వల్ల కాదు, ఒక్కటి చెప్తానా, ఎవడొచ్చినా స్వాతిని లగ్గం చేసుకునేది మావోడే. కాదు లేదు అని చేసుకున్నావు అనుకో సంసారం మావాడు చెప్తాడు, నీ ఇజ్జత్ మొత్తం చెల్లగలుగుతుంది. అర్థమైందా? నా సబ్బులది ఆట లేదు గీట లేదురా. కట్లిప్తా చక్కగా కింద మీద ముసుకుని ఇంటికి పో. లేదు గీదు అని ఎగిరినావు అనుకో జానడే పెడదా అనుకున్నా, మూరేడు పెడతా. గుర్తు పెట్టుకో బిడ్డ, వెళ్ళిపోతా. అవి నువ్వేపుకో. అరే ఏం మనుషులరా మీరు, 9:30 గేమ్ స్టార్ట్ కావాలి, ఆల్రెడీ గంట బొక్క. ఇక్కడేం చేస్తున్నారా? ఏ పని చేసినా లేటే. గాడినయ్యనరా డ్రెస్ అని వేసుకున్నాడు, మీరేం వేసుకున్నారా? పని రా పని. అవ్వా నువ్వు గీరతో ఏం చేస్తున్నావు ఇడా? ఈ మాట ఇక్కడికి వచ్చినప్పుడు అడగలరా, బొచ్చులో దోస్తాను. ఈ నా కొడుకులు నన్ను కిడ్నాప్ చేసిర్రా, లోడా లోడా వాగుతావు. అడన్నది నిజమేనా? అన్ని కిడ్నాప్ చేసిండ్రా? మంచి దూకాలరా దాసు. అసలు ఏం జరిగింది మాట్లాడండి రే. అంటే నాకు తెలియకుండా అంత జరిగిందవరా? తప్పలేదు బావ. బతకండే పొరగాళ్ళు ఆటలే కొడుతుందా మీకు? అని నిన్ననే ఫోన్ చేసిండు పెళ్లి చేసుకున్నాని. ఏం నిన్న అన్ని బెదిరించినట? ఇట్లనే చేసుకుంటా పోతే నాకు కుదరదు. అసలు మీరేమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం చేద్దామనుకుంటున్నారు చెప్పా. నేను అశోక్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను. నువ్వనుకున్నట్టే అవుతాడు. ఇంకెప్పుడో ఎదుడో దసరా దాకా వెయిట్ చేస్తా, ఆ తర్వాత నువ్వు చెప్పినా అయినను ఇంకెవ్వరు చెప్పినా అయినను
అర్థమైందా? అవును, నాకు చిన్న డౌట్. మీ నాన్న నిన్ను కొట్టిండా? నువ్వు మీ నాన్న కొట్టినావా? పట్టి నాగకే దారము కట్టి నీ చూపే చీమై కుట్టి మంటే రేపెనులే నీ సోకే మాగని మట్టి నవ్వకే పువ్వుల తొట్టి నిలువెల్లా నన్నే చుట్టి ఉసిరే తీయకులే జారా 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 గిచ్చినావే గుండె కన్నె పోరి కావాలనే గండి పీట కాడ కన్ను కొట్టినాలే వన్నెలాడే పిల్లను గుండెను పట్టి లాగకే దారము కట్టి నీ చూపే సీమై కుట్టి మంటే రేపెనులే ముత్తు పెట్టు చక్కెరలు ఊరేటట్టు కోరికేదో పెంచినావే కుండలు పిండి చేసేటట్టు సోయగాల తేనె పట్టు కట్టినావే కంచి పట్టు మంత్రమేదో వేసినావే గుండె జారిపోయేటట్టు బీరా 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 పట్టుకుంటా నిన్నే నంగరాజి ఒంటి గంట కొట్టగానే నువ్వు వచ్చిపోతే మరి పిచ్చి పిచ్చే గుండె కుట్టు జారిపోక తేనె పట్టు నాలో ఉన్న రస పట్టు చూపిస్తానే ఒక్క నైటు పర్వమంతా పంచి పెట్టు కట్టుబట్టు జారేటట్టు జాము వేల జాతర చేస్తా తనుగుల దాహం తీరేటట్టు నువ్వు నేను ఏకమయ్యి ఇక లోకమంతా చేతం దగ్గరే ఇగో కాఫీ. అబ్బా ఏ ఉన్నావే, తీసుకోయే కాఫీ. ఎట్లుంది కాఫీ? నీ లెక్కన ఉంది. సచ్చిపో, సావాలి నన్ను కలిపినరా విషము, సావు సచ్చిపో సావు, అందుకే కలిపినరా విషము, సచ్చిపో సచ్చిపో సచ్చిపోరా సచ్చిపో సచ్చిపో.
అసలు ఉత్తరంటే ఏమనుకుంటున్నారా మీరు? దాన్ని గెలికితే ఊరు ఊరంతా వల్ల కాడి చేసిపోతుంది. స్వామి, నేను రుద్రని మాట్లాడుతున్నా. ఏమో స్వామి, మా ఇంట్లో వారం 10 దినాల నుండి దయ్యం ఉందేమో అనుమానం స్వామి. ఏం చేయాలో అర్థమైతలే. ఎప్పుడొస్తారు స్వామి? బయట ఉన్నా రానికి వారం పడుతుంది. అట్లానే స్వామి. అరే దేవు, ఏడున్నావురా? చిన్న పని మీద టౌన్ వచ్చిన బావా, చెప్పు. అరే ఈడ ఆగమాగం అవుతుందిరా, నువ్వు జల్దీ రారా, అర్జెంట్ గా మాట్లాడాలరా. సరే బావా, వస్తాగా అంతే. గట్లని సేటు సేటు ఏంది సేటు, ఏడమనుకున్నావు? సేటమ్మ నీకోసం ఇల్లంతా లెంగుతాంది. ఎక్కడికి పోతున్నావు సేటు? బయట పని ఉండిపోయినా. ఏంది ఇట్లా పోయినావా? ఇట్లానే. అయితే ఏంది అవతారం చూసుకున్నావా? నువ్వు ఎట్లున్నావా? సరేగా నేను స్నానం, నాకు అర్జెంట్ బయట పని ఉంది. అరే పర్సు, నువ్వు అర్జెంట్ బయటికి పోయి పని వాళ్ళు తీసుకురా. తీసుకొస్తా. మొగోళ్ళని, ఆడవాళ్ళని కాదు, మొగోళ్ళనా? తీసుకొస్తా. నీ జల్దీ తీసుకురా. అన్నా అన్నా అన్నా, ఏం బావా? అరే దేవు, వచ్చినావురా? ఏమైంది బావా? ఏమైంది బావా? ఏమైంది చెప్పు చెప్పు చెప్పు. స్టఫ్ ఏమన్నా కావాలా? ఇంకేమైనా తిప్పాలి అక్కతోటి? నీకు దండం పెడతారా బాయ్? అక్కనుద్రా,
అక్కలేదు ఒక్కలేదు ఇక్కడు నాతో కానీరా. ఏం బావోయ్ అక్క పేరు చెప్పగానే మధ్య ఉలికి పడుతున్నావు. ఒరిదేవు చెప్పావా? వారం దినాలు సంధి ఇంట్లో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయిరా. మీ అక్కకి దెయ్యం పట్టినట్టుందిరా. ఊకో బావా, ఈ రోజులో దయాలు ఎక్కడివే, పిచ్చిగానే పట్టిందా నీకేమైనా? నా బాధ ఎట్లా తెలుస్తుందిరా నీకు? చూడరావు ఎట్లా కొట్టిందో, కంటికి కునుకు లేదు ఒంటికి సుఖం లేదు. నీ అక్క పెట్టే టార్చర్ నా బాధ నీకు ఎట్లా అర్థమైతుందిరా? అరే మందాక బావా, బరాబర్ నీ అక్కకి దయ్యం పట్టిందిరా. మళ్ళీ వరుతావు అలాగే, తాగు ఫస్ట్ తాగు, దాన్ని సెట్ అయిపోతే తాగు. అరే తాగు బావా తాగు, తాగితే అంతా సెట్ అయిపోద్ది, తాగు. సౌండ్ విన్నావా? సౌండ్ నాకు వినపడింది కానీ తాగు, నేను చూసుకుంటా బావా, నేను చూసుకుంటా. నువ్వు తాగు, నువ్వు తాగు, నేను చూసుకుంటా నువ్వు తాగు. ఇడబడినాడు. అరే దేవు, అరే దేవు, తాగి అరే లేరావా? రే దేవు, 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 ఇట్లా చచ్చిండింది, నా చేతులని చచ్చిండింది, ఇప్పుడేం చేయాలి? ఇది నా పెండ్లాన్ని వదిలిస్తే, అమ్మో గది నిజంగానే పురుగుల మందు పెట్టి నన్ను చంపేసినా చంపేస్తుంది. అంటే బంగారం ఏమైంది? ఉత్తరెత్తకపోయిందా? బలమున్న లఫూట్ గాడు 99 మందిని కొట్టి ఒక్కడిని భయపెడతాడు. ఇద్దరు తెలివి ఉన్నాడు, ఒక్కడిని కొట్టి 99 మందికి ఉచ్చ వహిస్తాడు. ఉత్తరింట్లో లంకె బిందెలు నేను తెలివంగానే దాని తెచ్చే కెపాసిటీ మాకు లేదని నాకు అర్థమైంది. దాని తెచ్చే కెపాసిటీ ఉన్నాడు ఒకే ఒక్కడున్నాడు, రుద్రయ్య. అందుకే నా ప్లాన్ని రాజ్బావతో రుద్రయ్య క్లిక్ చేసిన. నేను అనుకున్నట్టే రుద్రయ్య బంగారం తీసుకొచ్చాడు. యాజ్ ఇట్ ఈజ్ నా ప్లాన్ ప్రకారం దయ్యం ఉందని భయపెట్టి బంగారం కొట్టేసినాం.
రూపాయ ఇంట్రెస్ట్. ఇదిరా మొగం దెబ్బంటే నీ అవ్వ కాళ్ళ మొక్కపాడ ఎప్పుడు రూపాయి రెండు రూపాయలు చిల్లరేడే లప్పైసుంటు మంచి మంచి రూపాయలు చెప్పినావా? నీ అటువంటి వెనుక పెట్టుకొని తిరిగితే ఇటువంటి ఐడియాలు కాకపోతే ఏమొస్తాయి? ఇక చెప్తాడు ఏది పడుతుంది. కానీ మీ ఊళ్ళో తోపు రుద్రయ్య గారినే నువ్వు బిల్లి బిత్రి చేసినావంటే అవును నా బ్యాండ్ నీకు ఇచ్చిన కదా. ఏ బ్యాండ్? నీకే ఇచ్చిన కదా నేను మెంటల్ దానా ఆ రోజు నైట్. ఏ రోజు? బంగారం తెచ్చిన రోజు. ఏం మెంటల్ దానా? బంగారం తెచ్చిన రోజు నేను ఇప్పుడు వచ్చినా. మరి నాతో ఉన్నది ఎవరు? నాకేం తెలుసు. నువ్వు కాదా? ఇక్కడ మీరాడుతున్న డ్రామా కాకుండా ఉత్తర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? అన్న నాకు ఏముండి బే చిన్నపిల్లగాని తాగదు. ఎప్పుడు ఇంతే? ఇప్పుడు బంగారం ఆళ్ళ దగ్గర ఉంది కాబట్టి దేవరాజు చచ్చిపోయాడు. మరి ఇప్పుడు బంగారం మీ దగ్గర ఉంది కదా, మీ పరిస్థితి ఏంది? ఏమున్నది? గాలివే కంపెనీ ముడ్డిదాలు తీసుకున్నట్టు అయింది. ఇటువంటి చేస్తే అటువంటి అయితేనే ఐడియా. ఉత్తరం వాడలు వాళ్ళకి అర్థమైందా? ఉత్తరం వచ్చింది బంగారం కోసం కాదు. ఏంది? అవునా? అన్న ఇప్పుడే నీ అన్నా రే చెప్పరా చెప్పు 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 చెప్పు. నన్నే నీ
ఐ లవ్ యూ. ఈ అనంత విశ్వంలో నాకంటూ నాకై విలువైంది ఏదైనా ఉందంటే అదిదే. ఉత్తరా, పోయిన వాళ్ళెవరూ తిరిగి రారమ్మా. ఎంతకాలం గిట్లుంటావు బిడ్డ, పోయి పడుకో అమ్మా, నేను కూడా ఇంటికి పోతా. మగాడి కామం నుండి తప్పించుకోవడమే ఆడదాని జీవిత లక్ష్యమైపోయింది. నా బంగారం నా చేతికి వచ్చేదాకా మిమ్మల్ని ఎవరిని ఇడిచిపెట్టా? ఇప్పుడు ఉత్తర దేవరాజును చంపిందని నీకు తెలుసు మాకు తెలుసు, కానీ ఆ రుద్రయ్య నువ్వు చంపినవని కేసు పెట్టింది కదా, ఎట్లా బయటకు వస్తావు? అదే చంపిందని ఎట్లా ప్రూవ్ చేస్తావు? గాడిది కథ ఫస్ట్ నుంచి నువ్వు కూడా వింటావు కదా, నీకు డౌట్లు రావా అని నేనే అడిగన్నా, అడుగు. సరే, అవును, నువ్వు ఎట్లా బయటకు వస్తావు? నేను బయటికి రావాలంటే మీరే హెల్ప్ చేయాలి. అయినట్టే కథ మంచుకున్నదిరాని ముచ్చట, ఏదో కథ చెప్పురా అంటే మొత్తం మామిడి వేసినట్టున్నావు కదా. ఇక లైట్ తీసుకో, దొరకకుండా దొంగతనమే ఏరాదు మాకు, మా తోటి ఏమవుతుందిరా? అంతేనా?
చిట్కెలా చిట్కెలా చేస్తాం. అరే రా చెప్తా. హలో గడమ్, ఇటు ఇటు. ఏం సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆరా నువ్వు? తెగ రాస్తున్నావు, కానిస్టేబుల్ ఎగ్జామ్ రాస్తున్నట్టున్నాడన్నా. ఏం రా బలిసిందా? రికమెండేషన్ మీద వచ్చిన నీకే ఎంతుంటే దొంగతనాలు చేసే మాకెంత ఉండాలిరా? రే మసాకలు చేయకరా. మీకు ఇట్లా కాదురా. ఏంది మరెట్లా మీకు ఈ బల కొడతా సాలే? ఏమనుకుంటున్నావు? హలో తుర్క్మని వీకుడే తప్ప లోపలికి వచ్చే దమ్మున్నదా నీకు? దా లోపల రా, ఉంటే గోపిస్తా. పోపిదు దారా దారా పోపిదు పట్టుకుంది దారా. కాళ్ళు చేతులు ఇరిచి పొయ్యిలా పెడతా ఇంకొకసారి కత్తలు పడ్డారంటే. రై చాయ్ చెప్పరా. తమ్మి ఫోన్. అబ్బా ఏందన్నా ఇట్లా కొట్టిండు గట్టిగా తల్లిది. అశోక్ నువ్వవరా? ఐదు నిమిషాలు బయటకెళ్తా. మరి మేము? నా తర్వాత మీరు కూడా బయటకు వస్తారు. భయపడ చేటు, ఐఎస్ఐ గారికి ఫోన్ చేసి మా అశోక్ గారిని బయటకు పంపించమని చెప్పు. వాణి కొట్టుకుర్రి ఇడిచిపెట్టి. అన్నే మోసం చేస్తారా? రుద్రయ్య ఊర్ని శాసించేటోడు ఈ రుద్రయ్య కసుమంటిది నన్ను మోసం చేస్తారా? ఇది నా రాజ్యం, నా రాజ్యం నా చేతుల్లోనే ఉండాలి, నా చేతుల్లోనే ఉండాలి. మీరు నా కాళ్ళ కాడ బతకాలే. మీరు నే ఆడిస్తే ఆడాలే, నేను చంపితే సావాలే, చంపితే సావాలే, చంపితే సావాలే. మీరు ఒక్కడు ముందుకేసి చంపేస్తా. కొట్లాడింది చాలు, మాట్లాడుకుందామా? ఊర్ల పెద్ద మనిషివి, నీ పరువేమైతుందో ఆలోచించు. ఊర్లెవడో అశోక్ గాడు రుద్రయ్య మీద చేసిందంటే నువ్వు బ్రతికిన ఒకటే సచ్చిన ఒకటే. నేను చేసిన పనికి ఇంతసేపు నన్ను కొట్టావు చూడు, ఆ ఒక్క కారణం మీద నిన్ను ఒక్క మాట అనుకుంటున్నా చెల్లైపోయింది. నేను నిన్ను ఫూల్ చేసిందని నన్ను మోసం అంటున్నావు కదా? మరి ఊరోళ్ళతో నువ్వు చేస్తుందేంది? వడ్డీల మీద వడ్డీలేసి వసూలు చేస్తుందేంది? అది మోసం కాదా? వాళ్ళ దగ్గర అక్రమంగా భూములు లాక్కున్నావు, అది మోసం కాదా? నా బామ్మర్ది నేను చంపకుండానే నేను చంపినానని చెప్పి బ్లాక్ మెయిల్ చేయటం మోసం కాదురా? ఏ ఆప, నీ బామ్మర్ని చంపి నువ్వో ఇంకోడో కాదు, నేను. నేనే చంపిన నీ బామ్మర్దిని.
ఇప్పుడు ఆ పోలీసు వాడు ఉంటే బాగుండనిపిస్తుంది కదా. అంటే దేవరాజ్ గారిని నువ్వే చంపి నన్ను నిరికిస్తావురా? అసలు దేవరాజు గారిని ఎందుకు చంపినవరా? ఎందుకంటే ఆడు మనిషి కాదు. వాడు చేసిన తప్పు కాదు, ఘోరం. అసలు భూమి బతికి అర్హత లేదు. ఇప్పుడు నీ కూతుర్ని ఎవడో రేప్ చేసి చంపేస్తే నీకు ఓకేనా? ఎక్కడో అడవిలో దూరంగా చెట్ల మధ్య బట్టలు లేకుండా నీకు నీ కూతురు శవమై కనిపిస్తే నీకు ఓకేనా? అది చూసి తట్టుకోగలవా? అది చేసింది నేనే అనుకో, ఆ నువ్వు చేసింది తప్పే కాదు అని వదిలేస్తావా? ఇంతటితో నీకు నాకు శత్రుత్వం అయిపోయిందని అనుకుంటున్నా. కాదని మళ్ళీ నీ తెలివితేడలు చూపించినావు అనుకో, ఈసారి ఏం చేస్తానో నీ ఊహకు కూడా అందదు. అరే అశోక్, మనలో మనకు గొడవలు వద్దురా. బంగారం తెచ్చింది నేనే కదరా, అందులో ఎంతో కొంత నాకు రావాలి కదరా. ఇప్పుడేంది, ఆ బంగారంలో పార్ట్నర్షిప్ కావాలి అంతేనా? ఆ బంగారం ఎవ్వరికి ఇచ్చేది లేదు, అది ఊరిది, ఊరు కోసమే ఖర్చు పెట్టాలి. ఇప్పటి నుంచి అయినా పెద్ద మనుషులకే బతుకు. రాధా గోపి, రాధా గోపి, రాధా గోపి. మనిషి అన్నవాడికి మనసే ఉండకూడదు గోపి. మనసైన వారిని మనవాడడానికి రాసిపెట్టుండాలి రాధా. ఈ పాపిష్టిలోకు మన పవిత్ర ప్రేమను అర్థం చేసుకోలేదు గోపి. అందుకే మన చావుతో అనంత దూర తీరాలకు చేరి మన ప్రేమ అమరమని చాటుకుందాం రాధా. అవును గోపి, చాటుదాం. దగ్గరలో ఓ నొయ్యి చూశాను, నీకు సమ్మతమేగా? దూకమని ఒక కనురెప్పతో సైగు చేసి చూడు గోపి, మరుక్షణమే దూకేస్తా. రాధా, రాధా గోపి, రాధా గోపి. మరి నేనేం చేయాలి? గడిపికల్నా, గడిపికల్నా, గడే. ఎస్, షాట్ ఓకే సార్. కెమెరా ఇప్పుడు లో యాంగిల్ నుంచి టాప్ యాంగిల్ వెళ్తుంటే బాగుంటుంది. రే కడ్డు, ఆయన ఏం చేస్తుండ్రా? ఆయన ఏం చేస్తుండు? సారీ సార్. ఎవరు అనేది సార్? అది ఎప్పుడు వచ్చినావు ఇక్కడికి? సారీ సార్. ఎన్ని సినిమాలకు పని చేసినావురా? అరే నువ్వు ఎవరు లేవు? వద్దు సార్. నువ్వు తీరతి? వద్దు సార్. ఒక షార్ట్ తీరతి? వద్దు సార్. సారీ సార్. ఆయన చేస్తున్నాడు కదా? సారీ సార్. చేస్తుండు కదా. అవును సార్. నువ్వు పక్క సార్ ఒకటి చెప్తా వింటావా? ఓపిక గిను. అరే నిన్నాక మూడు ఇండస్ట్రీకి వచ్చినావు, ఓపిక పట్టాలరా నాలుగు రోజులు. అర్థమైందా? ఇట్లయితే ఎక్క రోజులు ఉండవు.